ప్రత్యవభాసమానాథమ్యభిచారేణ ప్రత్యాయ్యంతి వర్ణవాదినో లఘీయసి కల్పన. అంటే పదము వర్ణముల సముదాయము పదము, ఆ పదము నుంచి అర్థము జ్ఞానం కలుగుతుంది. వర్ణముల సముదాయం పదము, పదము నుంచి స్ఫోట, స్ఫోట నుంచి అర్థము. అలా అంటే మరి జారాకి రాజాకి తేడా ఏముందా అంటే, జారాకి రాజాకి తేడా స్ఫోట దగ్గర ఉందా లేదా? ఇందరు ఉందనుకోవాలి కదా. స్ఫోట దగ్గర తేడా ఉండగానే పదం దగ్గర తేడా ఉంటుంది. పదం దగ్గర తేడా ఎక్కడి నుంచి వస్తుంది? వర్ణములు సమానం కదా, వర్ణములు సమానమే, కానీ క్రమ విశేషము చేత అనుగ్రహించబడుతూ ఉంటాయి. ఒక ఒకనొక క్రమం చేత అనుగ్రహించబడిన వర్ణములు రాజు అనే అర్థాన్ని ఇస్తాయి, మరో క్రమం చేత అనుగ్రహించబడిన వర్ణములు వేశ్య అనే అర్థాన్ని ఇస్తాయి. స్ఫోట దగ్గర కూడా అలాగే చెప్పవలసి ఉంటుంది. కాబట్టి వర్ణములు లీడ్ టు పద, పద లీడ్స్ టు అర్థ. చాలు సరళంగా ఉంది. రెండు రెండు వాటి ఎవరైనా అడిగినా అలాగే చెప్తారు కూడా. మన అనుభవం కూడా అలాగే ఉంది. అలా కాకుండా వర్ణాస్ లీడ్ టు పద, పద లీడ్స్ టు స్ఫోట, స్ఫోట లీడ్స్ టు కాగ్నిషన్. అంటే అది మన అనుభవంలో అనుభవానికి కూడా విరుద్ధంగానే ఉన్నది. వృద్ధ వ్యవహారంలో ఉన్నారు చూడండి. వృద్ధులంటే ఆయన ఉపవర్షాచార్యులు, వృద్ధులంటే ముసలివాళ్ళని కాదండి, వృద్ధులంటే జ్ఞానులు అని అర్థం. ఇక్కడ వేదాంతంలో శాస్త్రంలో వయస్సు బదులుగా వయస్సు వృద్ధత్వం ఇక్కడ పరిగణనలో చూసుకో. ఇంకేదో చేపడుతు నడిపించడానికి, మంచిని ఇవ్వడానికి, సేవ చేయడానికి వయస్సు వృద్ధత్వం తప్ప జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పుడు వృద్ధులంటే ఆచార్యులు జ్ఞానస్వరం. కాబట్టి వృద్ధ వ్యవహారము అంటే మహావిద్వాంసులైన వ్యవహారం. ఉపవర్షాచార్యులు ఏమన్నా అంటే వర్ణాలతో సరిపోతుందా, ఇంకా నువ్వు ఈ స్ఫోట అనే ఒకటి పట్టుకొచ్చి అలా చేయటం అంటే వర్ణాలే సరిపడుతుంది అని చెప్పారు. అదే తెలుసు స్ఫోటవాది వస్తు దృష్ట నిరదృష్ట కల్పనాచ. దృష్టహాని అదృష్ట కల్పన చేయకూడదు, దృష్టహాని అదృష్ట కల్పన అని చేయకూడదు. ఇప్పుడు గణేష్ విగ్రహం పాలు తాగుతుంది అనుకోండి, ఆ సందర్భంలో మీరు దృష్టహాని అదృష్ట కల్పన చేయకూడదు. దృష్టం ఏమిటి? క్యాపిలరీ యాక్షన్ మూలంగా అది పాలను అబ్జర్వ్ చేసుకుంటుంది. క్యాపిలరీ యాక్షన్ అనే ఒకటి ఉన్నది. చెట్లకి నీరు మొదల్లోకి వస్తే ఆ పైకి ఎలాంటి నీరు, గ్రావిటేషన్ వల్ల నీరు పైనుంచి కింద రావాలి కానీ కింద నుంచి బయటకు వెళ్ళకూడదుగా. కానీ గ్రావిటేషన్ పైనుంచి కిందకు లాగితే క్యాపిలరీ యాక్షన్ అని ఒకటి ఉంది, సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ మూలంగా వస్తుంది. ఆ క్యాపిలరీ యాక్షన్ మూలంగా నీరు కింద నుంచి పైకి, అది బయటకు లాగుతుంది. కాబట్టి గ్రావిటేషన్ పవర్ని దాటి క్యాపిలరీ యాక్షన్ ఏం చేస్తుందంటే
కెమికల్ నీళ్ళు అని పైన పడుతుంది. కొబ్బరి బొమ్మలో నీళ్ళు ఎక్కడ చూస్తే కింద నీళ్ళే కలుగుతుంది. మరి అయితే ఇప్పుడు అక్కడ మ్యాజిక్ ఉందా కొబ్బరి చెట్టులో? ఓ రకంగా ఉంది, అదే మ్యాజిక్. ఆ క్యాపిటల్ రియాక్షనే మ్యాజిక్. దృష్టం మేము తెలుసుకోం. విఘ్నేశ్వరుడు విగ్రహం కూడా ఈ స్టోన్తో, శాండ్ స్టోన్తో దానితో చేస్తుంటాం. దానికి పోర్స్ ఉంటాయి, ఆ పోర్స్ క్యాపిటరీస్ కింద యాక్ట్ చేస్తాయి. ఆ తొండల లోపల కొంత ఖాళీ పెట్టేదనుకోండి, కొంత తయారు చేసినప్పుడు తొండల లోపల కొంత ఖాళీ పెట్టుకోవచ్చు. పెట్టకపోతే పోర్స్ ఉంటాయి, పెడితే సరే ఖాళీ ఉండదు. ఆ ఖాళీ కనుక సన్నగా ఉండాలి, సన్నగా ఉంటే క్యాపిలరీ యాక్షన్ ఉంటుంది. అప్పుడు సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ ఉంది సో హై దట్ వాటర్ విల్ బి పుష్డ్ బై సెల్ ఆ క్యాపిలరీసే బయట లాగుతాయి. ఆ విధంగా విఘ్నేశ్వరుడు పాలను తాగుతున్నాడు అని చెప్పాలి. దృష్ట ఈ దృష్టాన్ని వదిలిపెట్టేసి అదృష్టాన్ని కల్పించకూడదు. ఇప్పుడు కూడా అంటే మరి వీళ్ళు శాస్త్రకారులు, వాళ్ళ స్పిరిట్ నాకు బాగా నచ్చింది. వాళ్ళ స్పిరిట్ నేను చూసి చాలా ముచ్చట పడుతూ ఉంటాను. మీమాంసకులు ఏమన్నారంటే వేదం వల్లిస్తే పుణ్యం వస్తుందా రాదా అని ఒక ప్రశ్న వేశారు. మీరు ఎప్పుడు విను ఉన్నది మాట, ఎందుకంటే ఇలాంటివి చెప్పరు, ఇలాంటివి చెప్పరు, దాచిపెడతారు. తెలుసుకున్నవాడు దాచిపెడతారు, తెలియని వాడికి ఎలాగో తెలియదు. నేను మీరు అందరూ చాలా ఇన్వాల్వ్డ్ వేదాంతులు కనుక మీకు చెప్తాను. మీమాంసకులు ప్రశ్న వేశారు, వేదాన్ని వల్లిస్తాం పుణ్యం వస్తుందా రాదా? మరి వేదం వల్లించుకుంటారు కదా, అందరూ వేదం పారాయణం చేసి వల్లిస్తారు, పారాయణ కాదు వల్లిస్తారు, దానివల్ల పుణ్యం వస్తుంటారు అంటే రాదు చెప్పారు. అదేంటంటే వేదం వల్లిస్తే పుణ్యం రాదా? రాదు. ఎందుకని? వేదం వల్లించడానికి ప్రయోజనము పుణ్యం కాదు, వేదం వల్లించడానికి ప్రయోజనము అర్థజ్ఞానము. వేదం వల్లిస్తే కదా అర్థం తెలుస్తుంది, ముందు వల్లించాలి తర్వాత అర్థం తెలుస్తుంది, వల్లించకుండా అర్థం తెలవదు. ఇప్పుడు వేదం పుస్తకం కొంటే పుణ్యం వస్తుందా? కాదు. ఎందుకని? వేదం పుస్తకం కొనడానికి ప్రయోజనము చదువుకుంటారు. మీకు దృష్ట ఫలం కనపడుతూ ఉంటే అదృష్ట ఫలాన్ని కల్పించడం. ఉదయించే సూర్యుడికి దండం పెడితే పుణ్యం వస్తుందా? వస్తుంది. ఎందుకని? దృష్ట ఫలం ఏం లేదట. అది ఉన్న ఒకవేళ దృష్టఫలం ఉన్నా దాన్ని మనం విడిచిపెట్టట్లేదు. అదృష్టాన్ని శృతి చెప్పింది, అదృష్టఫలం అంటే కంటికి కనపడని ఫలం, ఆ ఫలం వస్తుంది, దాని మీదే పుణ్యం. ఇప్పుడు దానం చేస్తే పుణ్యం వస్తుందా? వస్తుంది. ఎందుకంటే దృష్టఫలం ఏం లేదు, దానం చేస్తే ఏమిటి ఫలం వచ్చింది? పైగా ఉన్నది పోయింది, నష్టం వచ్చింది. కాబట్టి దానం చేసినతో వాడు డబ్బు నష్టపోవును అని చెప్పాల్సి ఉంది, అది దృష్ట ఫలం. కానీ దానము పుణ్య కర్మ, అది మీరు చెయ్యాలి, ఎందుకంటే దానికి అదృష్ట ఫలము కాలదు అని చెప్పాలి. అంతేకాని భోజనం చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పకూడదు. ఎందుకంటే భోజనం చేస్తే ఏమవుతుంది? దృష్ట ఫలం, కడుపు నిండుతుంది, తృప్తిగా ఉంటుంది, దృష్ట ఫలం. దృష్టఫలం ఉన్న చోట అదృష్ట ఫలం చెప్పకూడదు. ప్రసాదం తింటే పుణ్యం వస్తుంది అన్నది చాలా కాన్షియస్గా యాక్సెప్ట్ చేయాల్సి అది ఎక్కడి నుంచి ఆదుకునేటైందో అందరికీ తెలుసు. సత్యనారాయణ వ్రత కథ నుంచి వచ్చింది అతిథి ఆదుకున్న ప్రసాదం తింటే పుణ్యం రావడం అనేది అక్కడి నుంచి వచ్చింది. సో యజ్ఞంలో ఈ పురోడాశం చూసారా, పురోడాశ ప్రసాదం తింటే పుణ్యం వస్తుందా అని అడిగాను, రాదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే పురోడాశ భక్షణము అంటే హుతశేష భక్షణం, హోమం చేయగా మిగిలిన దాన్ని భక్షించుట, అది యజ్ఞం యొక్క అంగం. అంగానికి మళ్ళీ వేరే ఫలం ఉండదమ్మా. మొత్తం యజ్ఞానికి ఫలం ఉందా లేదా? ఉంది. ఏమిటి స్వర్గం? మొత్తం యజ్ఞానికి స్వర్గం ఫలం ఉంటూ ఉంటాయి, మళ్ళీ దాంట్లో ఓ ముక్కకు ఓ ఫలం ఉంటుంది, రెండో ముక్కకి ఇంకో ఫలం, మూడో ముక్కకి ఇంకో ఫలం, అలా ఉండదు, అలా ఉండదు. ఇప్పుడు మీరు గొయ్యి తవ్వడానికి కూలీని పెడతారు, కూలీని పెట్టి ఆ కూలీ రోజే రోజంతా అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు. అంతేగాని గొయ్యి తవ్వినానికి ఓ అరగంట తవ్వేది కాబట్టి దానికి మళ్ళీ కాస్ట్ కట్టిస్తారా? అలాగే
అంగములకు ఫలం ఉండదు, అంగీకే ఫలం ఉండదు. నిజానికి అంగాంగి భావాన్ని అలాగే నిర్ణయిస్తారు. ఫల సన్నిధం అఫలం తదంగం. ఫలము గలదాని సన్నిధిలో ఫలము లేనిది ఏదైతే ఉంటుందో అది దానికి అంగం అవుతుంది. ఫలము లేని కారణంగా అంగం అవుతుంది. అంగానికి ఫలం ఉండదు, మొత్తం మీద ఫలం ఉంటుంది తప్ప అంగానికి ఫలం ఉండదు. ఇప్పుడు మీరు ఆటోలో కూర్చొని వెళ్తున్నారనుకోండి, రెడ్ లైట్ వచ్చి ఆపాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు, దానికి మళ్ళీ దానికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇస్తారా? రెడ్ లైట్ ఆపేందుకు పోకుండా డబ్బు, మళ్ళీ స్టార్ట్ చేసినందుకు డబ్బు, ట్రాఫిక్ ఇటు అడ్డు వస్తే తప్పించినందుకు డబ్బు, అలా ఇస్తారా? అలా ఇవ్వరా. ఏకంగా మొత్తం అంగానికి మొత్తం అడిగి అంతా కలిపి ఒకటే పైసలు ఇస్తారు. అలాగే యజ్ఞానికి అంతకీ ఫలం తప్ప ఆ మధ్యలో హృతశేష భక్షణానికి ఫలం ఉండదు. పూజ చేసుకున్నందుకు ఫలం ఉంటుంది, కానీ ప్రసాదం తినడానికి ఫలం ఉండదు. కాబట్టి ప్రసాద భక్షణానికి ఫలం ఉంటుంది అక్కడ ఉండదు. అది ఒక్క సత్యనారాయణ వ్రతం నుంచి వచ్చిందన్నమాట. వచ్చేసి ప్రసాద భక్షణం ఉండదు, అందరికీ ప్రీతికరమైన విషయం కనుక అది అంతటికీ పాకేసింది. దాన్ని బాగా పాకేసి దాన్ని బాగా పాపులరైజ్ చేసింది తిరుపతి. అదర్వైజ్ ప్రసాద భక్షణం ఉండదు, మిగతా పట్టుతో పట్టుగా పూజతో పట్టుగానే ఉంటుంది ప్రసాద భక్షణం. అది దానికి వేరే ప్రత్యేక ఫలమైన ఉండదు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే దుష్టహాని అదృష్ట కల్పన. శంకరులు చాలా పర్యాయాలు చెప్తారు. నేను దృష్టాన్ని విడిచిపెట్టి హాని ఏంటి విడిచిపెట్టుతూ ఉండదు. వెలుగులో హాని కాదు, వెలుగులో హాని అంటే ఏదో కొట్టడం తిట్టడం డబ్బు పోవడం అలా ఉంటుంది. ఓహాక్ త్యాగే విడిచిపెట్టడం, దృష్ట కనబడేదాన్ని వదిలిపెట్టేయడం, కనబడని దానిని పట్టుకోవడం, అలా చేయకూడదు. అలా చేస్తే భక్తి అవుతుంది, అది మొక్కపో అవుతుంది తప్ప భక్తి అవుతుంది. కాబట్టి శాస్త్రకారులు ఇటువంటి మూర్ఖత్వాలని అంగీకరించారు, చాలా సైనికంగా ఉంటారు. కాబట్టి పదముతోటే పదము వాడు పదమును ఉచ్చరించినాడు నాకు అర్థం తెలిసింది అనే అనుభవంతో మీరు సరిపడుతూ ఉంటే ఆ అనుభవాన్ని విడిచిపెట్టేసి అంటే ఒకటి పదం నుంచి అర్థం రాదు అనే కొత్తదాన్ని పదం నుంచి అర్థం తెలుస్తుంటే ఆ అనుభవాన్ని పక్కకి దోషించి హోటలేదో ఒకటి ఉంది అని అది ఎవరికి కనపడదు అని దాన్ని కల్పించి దానివలన అర్థం జ్ఞానం కలుగుతోంది అని ఆ విధంగా కల్పన చేయక అనవసరం. వర్ణాశ్చేమే క్రమేణ దృశ్యమానా స్ఫోటం వ్యంజయంతి సస్ఫోట అర్థం జనంతి ఇది గరీయసీ కల్పనా స్యాత్. వర్ణములన్నీ కలిసి ఒక స్ఫోటన పదాలని ప్రకటము చేస్తాయి, స్ఫోట ప్రకటమవునట్లు చేస్తాయి. వ్యంజయంతి ఆ స్ఫోట నుండి అర్థము ప్రకటమవును అని ఆ రకంగా చెప్పడము అనవసరం. కల్పన బరువు ఇది, కల్పన బరువుగా ఉండదు, కల్పన లఘువుగా ఉంటుంది. లఘువుగా కల్పన ఉంటే సరే, బరువుగా ఉండదు. ఇప్పుడు నాకు ఎవరో ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే అమ్మ కులాసాగా ఉన్నారా అని అడిగాను. ఎందుకంటే ఆ వాయిస్ని బట్టి నేను గుర్తుపట్టాను. అందరూ చేస్తారన్న అంటే స్వామీజీ మీరు ఏదో మహిమండి మీరు ఎలా గుర్తుపట్టారన్నమాట. నేను చెప్పాను అమ్మ మహిమ ఏం లేదు, మీరు నా వాయిస్ గుర్తుపట్టారు లేదా స్వామీజీ మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా లేకపోతే మరి వెళ్ళానా స్వామి అలాగే మీరు ఎలా గుర్తుపట్టారు మేము అలాగే గుర్తుపట్టాం. ఇక్కడ మహిమను తొలగించాల్సిన అవసరం నాకు గుర్తున్నది, మీ వాయిస్ నాకు గుర్తున్నది, రెండు మూడు సార్లు విన్నాను గుర్తున్నది. తర్వాత కొన్ని సందర్భాలు ఎలా ఉన్నాయంటే పది సార్లు మాట్లాడినా ఏ గుర్తు ఉండదు, రెండు సార్లు మాట్లాడినా తక్కువ బలంగా గుర్తుంది, దానికి ఏదో అడిషనల్ ఫ్యాక్టర్ ఉంది. ఈ పది సార్లు మాట్లాడిన వాడు మన మనస్సు మీద ఎటువంటి ముద్ర వేయలేదని అర్థం. ఈ ఒక్కసారి మాట్లాడిన వాడు ఏదో ఒక ముద్ర వేశాడు, అసలు కనెక్షన్ ఏదో పెట్టాడు. సో ఆ రకంగా ఆమె మాట్లాడిన సందర్భంలో కొంత విలక్షణంగా ఉండడం చేత నాకు అది నాది నా మనసులో నిలిచిపోయింది. అది సరిపోతుంది, దృష్టం చాలు. దీనికోసం అదృష్టాన్ని కల్పించాల్సిన అవసరం.
కాబట్టి ఊరికే సంబంధం ఉన్న చోట లేని చోట ఆ దృష్టాన్ని అలా కల్పించుకుంటూ పోకూడదు. దృష్టంతో పడదు. ఇప్పుడు విభూతి ఇచ్చారనుకోండి, దృష్టంతో పడేయకపోవచ్చు. దృష్ట అక్కడ ఉండవడం పడిపోతుంది, దాన్ని కలిపి ఇచ్చారు సరిపోతుంది. అలా దృష్టంతో పడేయకపోతుంటే అదృష్టాన్ని కల్పించకూడదు. కానీ మీరు అదృష్టాన్ని కల్పించాలంటే మీరు ఏదో కర్మ చేశారు, దానికి ఫలం చుట్టూ ఉంటే ఎక్కడా లేదు, అప్పుడే అదృష్టాన్ని కల్పించాలి. ఇది నెయ్యి తీసుకెళ్ళి అగ్నేయస్వాహాన్ని నిప్పుల్లో వేశారు, ఫలమే ఉంది దానికి. చుట్టూ ఉండే ఫలం ఏముందండి? ఉన్న నెయ్యికి వస్తా నిప్పుల్లో పడి గూడి నెయ్యిందని వీళ్ళు హేతువాదులు అంటూ ఉంటారు కూడా. కాబట్టి ఫలం ఏం కనపట్టలేదుగా. యోగ్యం మనకి ఉపయోగకరమైన ఫలం ఏం కనపట్టలేదు, ఉంటే పొగొచ్చింది తప్ప. అప్పుడు కనుక మీరు అదృష్టాన్ని పెట్టుకోకపోతే, అదృష్టాన్ని కల్పించుకోకపోతే ఆ కర్మ లుప్తమైపోతుంది. కాబట్టి ఆ కర్మ సమాజంలో నిలబడాలి అన్నట్లయితే చక్కగా మీకు స్వర్గం చూడండి ఎంత బాగుందో అదృష్టాన్ని కదా. అలాగే సమాజంలో దానము నిలబడాలి అంటే అదృష్ట ఫలాన్ని కదా. అలా ఉండాలి కానీ ప్రతిదానికి అదృష్ట ఫలం పెట్టుకోండి. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. స్ఫోటవాదని స్ఫోటవాదాన్ని దాటి నేను ఒక జన్మస్కూల్ చెప్పాను. అథాపి నామాధ్యుచ్చారణం అన్యే అన్యే వర్ణాశ్రు తథాపి నిత్యభిజ్ఞాలంబన భావేన వర్ణ సామాన్యానా అవశ్యాభ్యుపగంతవ్యత్వాత్ వర్ణేషు అయావర్ణేషు అర్థ ప్రతిపాదన ప్రక్రియా రచిత సా సామాన్యేషు సంచారయితవ్యా. దేవదత్తుడు రామ అన్నాడు, యజ్ఞదత్తుడు రామ అన్నాడు. ఈ రెండు ఒకటా వేరా అనే ఒక సమస్య వస్తుంది. రెండు ఒకటే అంటే ఇబ్బంది వస్తుంది. ఏడు ఇబ్బంది వస్తుంది, ఆ ఉచ్చారణని బట్టి వీడు దేవదత్తుడు వీడు యజ్ఞదత్తుడు అని మీరు చెప్పగలుగుతున్నారు. కాబట్టి భేదం ఉండాలి. వర్ణం పదము సేమైనా వర్ణములు అవే అయినా భేదానికి మీరు అకౌంట్ ఫర్ చేయాలి. ఎందుకంటే గోడ వెనకాల నిలబడి రామ అన్నాడు, అరే యజ్ఞదంతుడు వచ్చాడు అని చెప్పాడు. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ రామ అన్నాడు, అరే యజ్ఞదంతుడే కాదు దేవదత్తుడు కూడా వచ్చాడు అన్నాడు. మరి ఉచ్చరించిన వర్ణములు సేమ్ అయినప్పుడు వేరువేరు వ్యక్తులు ఉచ్చరించారు అని మీరు ఎలా చెప్పగలిగారు? వర్ణములు సేమ్ కదా. అంటే చూడండి, వర్ణములు సేమ్ అయినప్పటికీ వాళ్ళ యొక్క ఉచ్చారణలో ఉండేటువంటి తేడా ధ్వనిని బట్టి మనం తేడాన్ని గుర్తించినాం. కాబట్టి వీడు చెందిన వర్ణములు వాడు చెందిన వర్ణములు సేమ్ అంటే ఏమిటనమాట, ఇది ఆవే అది, అది కూడా ఆవే, అది కూడా ఆవే. అంటే ఇవి వేర్వేరు వ్యక్తులైనప్పటికీ ఆవు అయి ఉంటుట అనే సామాన్య ధర్మం ఒకటి వాటి ఎందుకు కాదు అని మనం అంగీకరిస్తాం. వ్యక్తులు ఏదైనా ఒక సామాన్య ధర్మము వాటి ఎందుకు ఉన్నది, దానికి జాతీయ. అలాగే వీడు రామ అన్నాడు, అది ఉచ్చరించబడి అదృశ్యమైపోయింది, పుట్టింది పోయింది. మళ్ళీ వాడు రామ అన్నాడు, పుట్టింది పోయింది. అంటే అంతకుముందు పుట్టింది పోయింది వ్యక్తి, ఇప్పుడు మళ్ళీ వ్యక్తి పుట్టింది పోయింది. కానీ అదే వీడు పలికినాడు, అదే వర్ణాన్ని అదే పదాన్ని వీడు ఉచ్చరించాడు అని అంటున్నారా, లేకపోతే మరో రామశబ్దాన్ని ఉచ్చరించాడు అంటున్నారా? అదే రామశబ్దాన్ని వీడు ఉచ్చరించాడు అని అంటారు. నిజానికి వేదంలో అనూచ్యారణము అని ఉంది. వేదం అనూచ్య అంటే వాసనం ఆచార్య అనుశాస్త్రం అనూచ్యారణము. అను అంటే అనుసరించి, ఆచార్యుడు ఒకసారి అంటే శిష్యుడు రెండుసార్లు మళ్ళీ ఉచ్చరిస్తారు. రెండుసార్లు కొంచెం బలం కోసం, తప్పులు ఏమైనా ఉంటుంది చెప్పడం కోసం. బేసికల్గా ఆచార్యుడు చెప్పింది శిష్యుడు మళ్ళీ చెప్తాడు. ఇప్పుడు ఆచార్యుడు చెప్పిందే చెప్తున్నాడు, కానీ కొత్తది మళ్ళీ ఏం చెప్పట్లేదు. ఆచార్యుడు చెప్పిందే చెప్తున్నాడు కదా, ఆచార్య
ఆచార్యుడు రామా అనగానే శిష్యుడు రామా అని అయితే మీరు ఏమనాల్సి ఉంటుంది, ఆచార్యుడు రామా అనే మాట అలా పుట్టింది పోయింది, మళ్ళీ వీడు రామా అనే మాట మళ్ళీ కొత్తగా పుట్టింది పోయింది, కాబట్టి ఈ రామాయే ఆ రామా అని చెప్పడానికి వీల్లేదు. దేశంలో భేదం ఉన్నది, ఈ దేశంలో ఈ రామా వచ్చింది, మరొక దేశంలో ఆ రూచ్యానమం వచ్చింది, కాలంలో భేదం ఉంది. ముందు ఆచార్యుడు రామ అన్నారు, తర్వాత శిష్యుడు రామ అన్నారు. దేశంలో భేదం ఉంది, కాలంలో భేదం ఉంది. ఇది ఒక వ్యక్తి, ఈ శబ్దం ఒక వ్యక్తి, ఆ శబ్దము మరో వ్యక్తి, వ్యక్తింటే పట్టుకోవడం ప్లీజ్. కానీ ఇది అదే అనే జ్ఞానము మనకు కలగడానికి హేతు ఏమిటంటే వర్ణ సామాన్య జ్ఞానము. రా మా అనే ఉచ్చారణలు ఎన్ని రకాలుగా భిన్న భిన్నాలుగా ఉన్నా ఉచ్చరించబడేటువంటి పదము జనరల్లీ ఇట్ ఈస్ ద సేమ్, దేర్ ఇస్ ఎ జనరల్ ఆస్పెక్ట్ అసోసియేటెడ్ విత్ ఇట్ లైక్ కౌ. కాబట్టి ఆ విధంగా మీకు వర్ణములలో పదములలో భేదములు ఉన్నప్పటికీ అథాపి నామ ప్రత్యుచ్చారణం అన్యే అన్యే వర్ణాశ్యుడు. ఇప్పుడు రామాను వీడు అన్నాడు, వీడు అన్న రామానే వాడు అన్నాడు అవునా కాదా అంటే ఎస్ అన్నో. ఎందుకంటే వ్యక్తి దృష్ట్యా చూస్తే వీడన్న రామా వేరు, వాడన్న రామా వేరు. బట్ ఇన్ జనరల్ రామశబ్దము అనే దృష్టితో చూస్తే దే ఆర్ వన్ అండ్ ది సేమ్. కాబట్టి మీకు భేదాన్ని పెట్టుకునే చోట, భేదము ఆవశ్యకమైన చోట మీకు వర్ణములలో భేదం మనకు స్పష్టంగా వస్తూ ఉంటుంది. ఏకత్వం ఆవశ్యకమైన చోట ఆ సామాన్యాన్ని మనం స్వీకరిస్తాం. కాబట్టి వర్ణములు వేరువేరుగా ఉన్నప్పటికీ తథాపి ప్రత్యభిజ్ఞాలంబన భావేన ప్రత్యభిజ్ఞానమే ఒకటి, అంటే వాడు దేన్ని ఉచ్చరించాడో వీడు మళ్ళీ అదే ఉచ్చరిస్తున్నాడు అన్నప్పుడు, అంటే అక్కడ నాకు ఆవు కనపడింది మళ్ళీ ఇక్కడ కూడా ఆవు కనపడిందే అంటే అర్థం ఏంటి, కాబట్టి చాలా శుభశకునము అంటాడు. అంటే అర్థం ఏంటి, వీడు కారులో వచ్చాడు ఆ ఆవు ఏమో వేగంగా ఎదుర్కొంటూ వచ్చి వీడు ముందు కనపడిందనా, కాదు, అక్కడ ఆవు అక్కడే ఉండిపోయింది ఇక్కడ ఇంకో ఆవు కనపడింది, దీన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. ఈ ప్రత్యభిజ్ఞకి హేతు ఏమిటి, వ్యక్తియా సామాన్యమా, సామాన్యమా వ్యక్తి కాదుగా, వ్యక్తి అంటే ఆవు ఎగిరి వస్తే వ్యక్తం, ఆవు అక్కడే ఉంది మళ్ళీ ఆవు కనపడతారే మళ్ళీ ఆవు కనపడింది శుభము అంటాడు. అంటే ఇప్పుడు అక్కడ వ్యక్తియా సామాన్యమా, సామాన్యం వ్యక్తి కాదు, సామాన్యం అంటే జనరల్. అలాగే వర్ణములు వేరువేరుగా ఉన్నప్పటికీ రామవ రామ అనే మీరు ఉచ్చరించిన వర్ణములు వేరు, వారు ఉచ్చరించిన వర్ణములు వేరైనప్పటికీ ప్రత్యభిజ్ఞ అనేది ఒకటి మనకు అనుభవానికి వస్తుంది. దాన్ని ఆశ్రయంగా చేసుకుని మీరు తప్పనిసరిగా వర్ణ సామాన్యము అనే దాన్ని అంగీకరించి తీరాలి. అంటే రామ అనే వీడు పలికిన వర్ణములు పుట్టే పోయాయి, మళ్ళీ రామ అన్నప్పుడు వాడు పలికిన వర్ణములు కూడా పుట్టే పోయాయి. ఈ విధంగా ఎవరు రామాన్ని ఉచ్చరించినప్పుడు అలా అవి గుర్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయినప్పటికీ రామ శబ్దం అనేది ఒకటి గలదు, దట్ ఈస్ ది సామాన్య. ఇప్పుడు మీరు రామ అన్నప్పుడు అది వ్యక్తిగతమా జన్మవా, అంటే టు ది ఎక్స్టెంట్ దట్ యూ స్పీక్ ఇట్ యూ అటర్ ఇట్ విత్ ఎ పర్టికులర్ యాక్సెంట్ అండ్ ఆల్ దాట్ దట్ ఈస్ పర్సనల్. But as the word Rama, it is universal. Anjadra manaki dictionary unnai, universal avante dictionary unnai. Kabatti varna samanyanni mana angikarinchiteerali, adi samanyamu general ani cheppadaniki hetu enti ante pratyabhijna, adigo vaadu palikinade vidu malli palikinadu ane pratyabhijna karananga manamu varna vyaktulato vaatuga వర్ణ సామాన్యాన్ని కూడా అంగీకరిస్తాము. ఆ వర్ణ సామాన్యాన్ని అంగీకరిస్తే సరిపడుతుంది, దీనికోసం స్ఫోట అనేది అవసరం లేదు. కాబట్టి వర్ణాహ ఏవహి పదం, శబ్ద వర్ణములే శబ్దము. కాబట్టి ఈ విధంగా వర్ణములు వర్ణ సామాన్య రూపమైన పదము ద్వారా, వర్ణ సామాన్యముల యొక్క సముదాయమైనటువంటి పదము ద్వారా అర్థజ్ఞానాన్ని కలిగిస్తున్నాయి అని మీరు ఆ వర్ణ వ్యక్తులు వర్ణ సామాన్యములు అనే ఆ విధంగా వ్యవస్థ చేసుకుని మీరు ఈ స్ఫోటతో సంబంధం లేకుండా
వర్ణముల ద్వారానే శబ్దము నిర్మాణమవుతుంది అని స్వీకరిస్తే సరిపోతుంది. కాబట్టి శబ్దే విరోధ అనే దాన్ని తిరస్కరించడం అయినది. శబ్దంలో విరోధమేం లేదు, ఎందుకంటే ఇంద్రుడు పుట్టాడు పోయేనా పోయాడన్నమాట వాస్తవమేనా. ఇంద్ర పదవి అక్కడికి పోదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఆ ప్రాపర్టీ ఉంటుంది చూసారా, అది ఆ ప్రైమ్ మినిస్టర్ చేసిన పంతపాటు పట్టుకుపోతానంటే కుదరం. అది నేను నా సంతలో వేసుకుని పోతానంటే కుదరం, ఒప్పుకోను. సరే మరి ఆయన అలా చేస్తానంటే అదేదో మరి తెలుగు తక్కువగా చేశానని అందరం పెద్దలు అందులో అన్నాడు. ఈఎంఓ ఆఫీస్కి సంబంధించిన ఆ డిజిటల్ ఏదైతే ఉందో అదంతా కూడా తర్వాత ఈఎంఓ ఆఫీస్కి వచ్చేస్తుంది. ఫైల్స్ అన్నీ అలా వచ్చేస్తాయి. మీరు ఒక మనిషి ప్రైమ్ మినిస్టర్ మారిపోయి ఇంకో ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేసేసి వచ్చేస్తాను, లేదంటే ఇంటికి తెచ్చేసుకుంటాను. కొంతమంది ఇంటికి తెచ్చేసుకుంటా. ఇప్పుడు రీసెర్చ్ సైంటిస్ట్లు ఆ ఫైల్స్ అన్నింటికి తెచ్చేసుకుంటారు. అలా చేయకూడదు. మంచి ఏం చేస్తానంటే రీసెర్చ్ సైంటిస్ట్ రివైన్ చేసినప్పుడు గేట్ దగ్గర చెప్తారు ఆయన చేతిలో ఏమున్నాయో వెరిఫై చేయండి. కాబట్టి అలా వెళ్ళిపోవడం. అంచేతనే రీసెర్చ్ సైంటిస్ట్లు ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్ దాకా రిజిగ్నేషన్ సంగతి చెప్పడం. రిజిగ్నేషన్ కొన్ని నెల రోజుల్లో చేయబోతున్నాను అనగానే ముందుగానే అన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుని అప్పుడు అంతా ఇంకా ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఏమీ లేనప్పుడే సంసారం టైంలోనే ఉంటుంది. సో ఎనీవే కొన్ని పాయింట్ ఏంటి, వర్ణములు వర్ణ సామాన్యం అనేది ఒకటి ఉన్నది, అది మారదు. ఇంద్ర పదవి ఇంద్రుడు నశించిన ఇంద్ర పదము అదే ఉంటుంది. ఇంద్ర పదము అదే, అంతకుముందు తరం వాళ్ళు అదే పదాన్ని వాడారు, ఈ తరం వాళ్ళు అదే పదాన్ని వాడారు. వర్ణ సామాన్యం పుట్టదు, వర్ణ విశేషములు పుట్టుతూ ఉంటాయి, వర్ణ సామాన్యం పుట్టదు. కాబట్టి ఇంద్ర పదవికి లోపం ఉండదు. కనుక ఇంద్ర పదవిని నిర్దేశించే ఇంద్ర అనే పదము అనిత్యము కాదు, నిత్యమే ఉంటుంది. అర్థమైందండి, అది సామాన్యమది, వర్ణ సామాన్యములతో నిర్మాణమైనది కాబట్టి అది అనిత్యము కాదు, నిత్యమే అవుతుంది. కాబట్టి శబ్దనిత్యత్వానికి విరోధం వస్తుందేమో, దేవతకి విగ్రహం ఉంటే శబ్దనిత్యత్వానికి విరోధం వస్తుందేమో అనే గంగ అనవసరం. అక్కడికి అత ఏ వచ నిత్యత్వం నిజానికి అసలు ఆ శబ్దము నిత్యం అవ్వడానికి విరోధం ఏమిటి? శబ్దము నిత్యము అవ్వాలి, శబ్దం నిత్యం కావాలి. వేదవాదుల యొక్క సిద్ధాంతం శబ్దం నిత్యం. శబ్దనిత్యత్వానికి విరోధం ఏమిటి? దాంట్లో విరోధం ఎక్కడి నుంచి వచ్చింది అంటే చూడయా, ఇంద్రుడు అనేవాడు పుడుతూ ఉంటాడు పోతూ ఉంటాడు, కాబట్టి శబ్దానికి అనిత్యత్వం వస్తుంది. ఎందుకంటే అర్థముతో కలిసి ఉంటుంది శబ్దం. అర్థము అనిత్యమైతే ఏమవుతుంది? శబ్దము అనిత్యమైంది. శబ్దార్థ సంబంధం అనిత్యం అవుతుంది. ముందు ఇప్పుడు ఒక గొలుసు బలంగా ఉంది, ఇంకో గొలుసు వీక్గా ఉంది, రెండు కలిపి ఒక చైన్ తయారు చేశారు. ఆ చైన్ యొక్క స్ట్రెంగ్త్ ఏదవుతుంది? ఆ వీక్ గొలుసు యొక్క స్ట్రెంగ్త్ చైన్ యొక్క స్ట్రెంగ్త్ అవుతుంది. అలాగే శబ్దము అర్థము వాటి మధ్య సంబంధము ఉందండి. ఇప్పుడు అర్థము అనిత్యం, ఎందుకంటే ఇంద్రుడు వస్తాడు పోతాడు, ఇంద్రుడు నశిస్తాడు ఇంట్లో పోతాడు, దేహం ఉంది కదా, దేహం ఉంటే నశిస్తాడు, ఇంద్రుడు నశిస్తాడు. కాబట్టి అర్థం అనిత్యం. అర్థం అనిత్యమైతే శబ్దార్థ సంబంధం అనిత్యము, అప్పుడు శబ్దం అనిత్యం. అది వాళ్ళ యొక్క అబ్జెక్షన్. దాని దేహంతో చూసినా చూడు, అర్థము అనిత్యము కనుకనే శబ్దము నిత్యము. అక్కడ ఏమచ్చా నిత్యం అంటే ఆత్మవర్గ తిప్పి అవతల వాడి మీద పారేయడం. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ఇన్వైట్ చేయడం అది ఇట్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ థింగ్, బికాస్ హీజ్ ఎ బెలిజరెంట్ గాయ్. వాడు శత్రుత్వాన్ని నిలుపుతున్నాడు కాబట్టి ఆయన ఇన్వైట్ చేయకూడదు అని అన్నాడు కదా ఆర్గ్యుమెంటు. ఆయన అలా శత్రుత్వాన్ని నడుపుతున్నాడు కాబట్టే ఆయన్ని ఇన్వైట్ చేయాలి అని ఆర్గ్యుమెంట్ వాడిని ఎత్తుకు రాలేదు. సరిపడిందా? అదేవిధంగా ఇంద్రుడు అనేవాడు పుట్టిపోతాడు కనుక
అర్థం అనిత్యమైంది, సంబంధం అనిత్యమైంది, కాబట్టి శబ్దం అనిత్యము అని అవుతున్నాం అని కదా అర్థమైంది వాళ్ళు సంపూర్ణపక్ష అది నో ఇంద్రుడు అనేవాడు గుర్తుకుంటాడు కనుక అర్థము అనిత్యమవుతూ ఉంటుంది కనుక శబ్దము నిత్యము. ఎందుకంటే మీరు చూసుకోండి, మీరు లోకంలో చూసుకోండి, కలెక్టర్ అంటే జిల్లా కలెక్టర్. ఇప్పుడు జిల్లా కలెక్టర్ వచ్చాడు పోయాడు, కొంత ప్రాణమే పోయింది అనుకోండి, అక్కడ బీహార్లో ఒక జిల్లా కలెక్టర్ని వాళ్ళెవరు దుండగులు ఆయన హత్య చేశారు, ఆయన ప్రాణమే పోయింది. పోతే కలెక్టర్ అనే పదం ఉందా పోయిందా? ఉంది. నిజానికి కలెక్టర్ అనే పదము చేత నిర్దేశింపబడే అర్థము నశిస్తూ ఉన్నప్పటికీ పదము నశించదు. ఎందుకు నశించదు? అర్థం నశిస్తుంది కాబట్టే ఇది నశించదు. మన అనుభవంలో ఉంది, అర్థము పుడుతూ ఉంటుందో నశిస్తూ ఉంటుంది, పదం నశించదు. అత ఏ వచ నిత్యత్వం స్వతంత్రస్య కర్తు అస్మరణాది స్థితే వేదస్య నిత్యత్వే కేవాది వ్యక్తి ప్రభవాద్యుపగమేన తస్య విరోధమాశంక్య తత్ప్రభవాత్ ఇది పరిహృత్య తదే ఇదానీం తదేవ వేదనిత్యత్వం స్థితం ప్రణయతి. అది అవతారం. ఏమిటంటే చూడండి, వేదము నిత్యము, వేదము శబ్దరూపము, వేదము నిత్యము. ఎందుకు నిత్యము అడిగారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు తర్కరహిత తర్కరాహిత్యమే భక్తం అనుకుంటున్నారు. ప్రశ్న ఏమీ ఆలోచించకపోవడం, ప్రశ్నించకపోవడం భక్తి. ఆలోచించకపోవడము ప్రశ్నించకపోవడము భక్తి. ఒక ఆయన నాతో ఉన్నాను, తెల్లవారుజామున 5 ఆ తలుపులు తెరవడం, ఇది తిరుపతిలో తలుపులు తెరుస్తారు, ధర్మం తెరుస్తారు. ధర్మం అంటే ఏమిటంటే మీమాంస వచ్చింది. ధర్మం అంటే అది ఇలా చెప్తున్నాను, ధర్మం అనగా పొద్దున్న 5 తాళాలు తెరిచి ఆ లోపల గిడిగ తీసి ఒక కుక్క ఉంటుంది, ఆ కుక్క అలా పెట్టి ఆ లోపల గిడి అలా తీసి తలుపులు తీసి లోపలికి వెళ్ళి పూజ చేయడం ధర్మము. అంటే నేను చెప్పాను ఏమంటే తాళా తీయడము కుక్కతో లోపల గిడి తీసి ఇది కూడా ధర్మమేనా అని చెప్పాను. అంటే అవును, మరి అది కూడా ధర్మంలో భాగమే. ఎందుకని? అది కష్టము. లోపల గిడి కుక్కతో తీయడం ఇది నువ్వు ధర్మం, అది సృష్టి అందించి ఉన్న ధర్మం ఏం కాదు. అది ఆ తలుపులు కట్టినప్పుడు ఆ మొట్టమొదటి 100 400 500 ఆ తలుపులు చేసినప్పుడు లోపల కుక్క పెట్టమని చెప్పుకుంటాడు ఒక ఆయన అక్కడ ఉన్నాయన భక్తుడు. సరే పెట్టి ఇలా తీయాలంటే అలా మొదలైంది, అది చేసుకుంటూ వస్తున్నాం. ఎటొచ్చి ఇప్పుడు ఆ కుక్కని బంగారంతో చేయడమో లేకపోతే దాని పీడి బంగారం పెట్టడమో లేకపోతే దాన్ని పట్టుకోవడానికి బంగారం ఇలాంటివి పెట్టారు తప్ప ఇట్ ఇస్ ఏ కష్టం. కష్టం ఈజ్ నాట్ ధర్మ. ధర్మ ఫ్రమ్ కష్టం. పూజ ఇస్ ధర్మ. తలుపులు తీయడాలు, తోడవడం, ఇవన్నీ ధర్మాలు కావు, అవన్నీ కష్టం. సో ప్రతి చోట కష్టం వేరే ఉంటుంది, ధర్మం వేరే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పాపం అంటే ప్రశ్నించడం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రశ్నించమని కాదు, అక్కడ ప్రశ్నిస్తే నేను చెప్పినవాడు ఎవరు లేదు. అక్కడ అసలు పండితుడు అన్నవాళ్ళు అక్కడ బతకనివ్వరు, రోణమే. అక్కడ ఇంట్రిగ్ ఇంట్రిగ్ అంటే అంటే మతలము వ్యవహారం నడిపించి వాళ్ళు సర్వైవ్ అవుతారు తప్ప విద్వాంసులు ఉన్న వాళ్ళు ఎవరు ఉండని పారిపోతారు. అక్కడ అక్కడ నిలబడలేదు, విద్వాంసులు నిలబడగలరా? అలా వెళ్ళి దగ్గరికి వస్తాం. ఎనీవే, కష్టం వేరు, ధర్మం వేరు. ధర్మోధారయతి ప్రజా, ధర్మం త్వర ఉన్నతమైన అర్థం ఉన్నట్టు. మీరు ధర్మాన్ని కష్టమని కలగాపురం చేసి పెట్టారనుకోండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుందో అంతిమంగా ఏమవుతుందో చూసుకోండి, ఏవో కొన్ని కస్టమ్స్ ఉంటాయి, బాగా ప్రాక్టీస్ అవుతూ ఉంటాయి కస్టమ్స్. ఏమిటి కస్టమ్స్? ఏమిటి? తలుపు తెరవడం, చుట్టూ తిప్పడం, ఊరేగింపు చేయడం, ఇలాంటివి ఏవో కస్టమ్స్ ఉంటాయి. అవే ధర్మములు అనుకుంటా, సత్యము కొనుక్కుంటా, అహింస ఇంకేవేమన్నీ గాలింపు.
దొంగ నోట్లు ఉంటారు సరే అవే డబ్బు అనుకున్నవాడు అసలు డబ్బు ఉంది ఎక్కడో కాబట్టి కస్టమ్స్ని కస్టమ్స్గా ధర్మాన్ని ధర్మంగా గుర్తించాల్సిన అవసరం ఉంది కదా. ఎనివే డైగ్రెషన్ పాయింట్ ఏంటంటే వేదము నిత్యము అన్న అడిగారు మీమాంసకులను అడిగారు వేదం నిత్యం ఎందుకయ్యిందని అడిగారు. అయితే వాళ్ళు ఏమో సమాధానాలు చెప్పారు. ఆ చెప్పిన సమాధానాలను స్వీకరించారు. దాంట్లో ఒక సమాధానం జైమిని మహర్షి చెప్పింది ఏమిటంటే కర్తుః అస్మరణాత్ అని చెప్పిన శంకరుల మాట కాదు జైమిని మాట. వేదము నిత్యము ఎందువల్ల కర్త ఉండుంటే కర్తను తప్పక స్మరించి ఉండేవారు కదా. ఇప్పుడు రామాయణము రామాయణాన్ని స్మరించినట్టుగానే వాల్మీకిని కూడా స్మరిస్తున్నారు కదా. అలాగే వేదానికి స్మరణము లేదు కదా. కాబట్టి కర్త లేదు అని వాళ్ళ సిద్ధాంతం. దాని మీద అబ్జెక్షన్ ఉంది. లేకపోవడమేమి కఠోపనిషత్ అంటే కఠ మహర్షి చేత దర్శించబడినది. తైత్రీయోపనిషత్ తిత్రి అనే మహర్షి, మాండూక్యోపనిషత్ మండుంగ అనే మహర్షి, శ్వేతాశ్వతరోపనిషత్ శ్వేతాశ్వతరహ అనే మహర్షి. స్మరణ ఉంది కదండి. కాబట్టి కర్తుః అస్మరణాత్ నిలబడదు అన్నమాట. దానికి మళ్ళీ ఇంకొక కల్పాన్ని చెప్పాల్సి ఉంటుంది. చెప్తారు నేను బ్రహ్మానుభూతి పుస్తకంలో వేదము యొక్క అపౌరుషేయత్వము అన్న టాపిక్ ఒకటి ఉంది. అది చదివి తెలుస్తుంది. కాబట్టి అపౌరుషేయత్వాన్ని నిలబెడతారు. ఇంకొంచెం లోతుగా వెళ్ళి నిలబెడతారు. అది శంకరుని అంత లోతుగా వెళ్ళట్లేదు. ఆయన ఏమంటున్నారంటే వేదము నిత్యము ఎందువల్ల జైమిని అడిగారు ఎందుకల్ల నిత్యము అంటే కర్తుః అస్మరణ తలుపులు వేసేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యానుభవంలో మాట్లాడగలుగుతారు. మీరు గాలి వెళుతురు అవి కూడా వేసేయండి. అవి ఏం పెట్టుకోకట్టే పాటలో పెట్టుకోండి. ఇంకేం పెట్టుకోండి. పాఠం అయిపోయిన తర్వాత కావాల్సింది గాలి వెళుతున్న వల్ల మనకి ఎంత కావాల్సింటాం వస్తుంది పాఠం కొంత తగ్గింది స్వామి. ఓకే ఇప్పుడు కర్తని స్మరించుటలేదు కనుక వేదము నిలుపుతుంది అని చెప్పారు. అయితే మరి ఈ కథ తిత్తిరి వీళ్ళు స్వతంత్ర కర్తలు కాదు. వారు అంతకుముందు ఉన్న జ్ఞానాన్ని అందిపుచ్చుకుని మనకి ఇచ్చారే తప్ప స్వతంత్రంగా వారు కర్తలు కాదు. నిజానికి స్వతంత్ర కర్త అని పాణిని సూత్రం అది పెట్టుకుని చెప్పారు. తనంత తానుగా రచించిన వాడు ఎవడు కర్తనుండలేదు. కాబట్టి వేదము నిత్యము. అయితే వేదము నిత్యమైతే ఇప్పుడు మీరు దేవతలకు విగ్రహం ఉన్నదా? ఉన్నది. ఎందుకని విగ్రహం పెట్టి వేదాంత పాఠం ఎలా ఉంటారు? శ్రవణం చేయాలంటే విగ్రహం ఉండాలి. కాబట్టి వేదాంత శ్రవణం ముందు దేవతలకు అధికారము కలదు కాను విగ్రహం ఉండదు. విగ్రహం ఉంటే పోతుంది. జనరల్ రూల్స్ లాస్కి వైలేషన్ ఉండదు. విగ్రహం ఉంటుంది కానీ అది అలాగే ఉంటుంది. ఒప్పుకో ఏ విగ్రహం అయినా అంటే రాముడు విగ్రహం ఉందా? అలాగే ఉందా? లేదుగా. కృష్ణుడు విగ్రహం అలాగే ఉందా? లేదుగా. అంతేనే ఏం చెప్పారు? కృష్ణుడు విగ్రహం పోయి భాగవత రూపంగా అవతరించాడు. భాగవతం అంటే జ్ఞానము అని అర్థం. ఆ రూపంగా వచ్చాడు అని చెప్పారు తప్ప అదే విగ్రహం అట్టబెట్టాడని చెప్పలేదు అక్కడ. అలా కొంతమంది చెప్తారు వాళ్ళు తెలియక. సో అదే భక్తి అనుకోవడం చేత వచ్చిన సమస్య. కాబట్టి దేవతకు విగ్రహం ఉంటే నశిస్తుంది. విగ్రహం నశిస్తే ఇక్కడ వేద శబ్దము యొక్క నిత్యత్వానికి భంగం వస్తుంది అని వాళ్ళు శంకించుకున్నారు. దేవాది వ్యక్తి ప్రభవ అభ్యుపకమైన దేవాది వ్యక్తులు పుట్టారు అని స్వీకరించుట చేత తస్య విరోధమాశంక్య ఆ శబ్దం యొక్క నిత్యత్వములను విరోధమును శంకించుకుని అతఃప్రభవాది పరిహృత్య విరోధము లేదు అతఃప్రభవాది ఇంద్రుడు అన్నవాడు ఇంద్ర శబ్దం నుంచి పుట్టాడు. వీడు పోయినా కూడా ఇంద్ర శబ్దం అలాగే ఉంటుంది. శబ్ద సామాన్యం ఎక్కడికి పోవు అని దాన్ని పరిహారం చేసేసి ఇప్పుడు ఆ విధంగా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న దానిని ఏమిటది వేద శబ్దము నిత్యము అనే విషయాన్ని మరింత దృఢము చేయుట కొరకై
మహర్షి ఈ సూత్రాన్ని చెప్తున్నాడు. అత ఏ వచనిత్యత్వం తెలిసిందండి, అత ఏవ నియతాకృతే దేవాదే జగత వేదశబ్ద ప్రభవత్వాత్ వేదశబ్దే నిత్యత్వమపి ప్రత్యేతవ్యం. ఇప్పుడు జగత్తు ఉన్నది, జగత్తులో అనేక అంశాలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు, మనుష్యులు ఉన్నారు. ఈ క్రితం కల్పంలో అంటే సైకిల్ ఆఫ్ క్రియేషన్, క్రితం కల్పంలో దేవతలు మనుషులు ఈ ఆకారములు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. జనరల్లీ ఇప్పుడు మనుషులు పోతూ ఉంటారు, కానీ మనుష్యత్వం పోదు. ద హెరిడిటరీ హెరిడిటరీగా మనుష్య జాతి అలాగే పోతూ ఉంటుంది. ఇప్పుడు ఓ పిల్లి పుట్టుకుని పిల్లికి ఆయుర్దాయం పుట్టుకుంటుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పుట్టుకుని పోతుంది, కానీ పిల్లులు ఉంటాయి. ఒకసారి ఒక చోట అసలు ఒక పర్టికులర్ జీవే కనపడకపోతే దాన్ని ఎక్స్టింక్ట్ అయిపోయిందంట. ఇప్పుడు మా చిన్నప్పుడు రాబందులు పెద్ద పెద్ద రెక్కలతో రాబందులు ఎదుగుతూ ఉండేవి పల్లెటూళ్ళ. ఇప్పుడు ఇంకా రాబందులు కనబడ మానసి మా చిన్నప్పుడు పిచ్చుకలు ఉండేవి, గురువులు పెట్టాలి పిచ్చుకలు. ఇప్పుడు ఇంకా పిచ్చుకలు లేవు, దానికి కారణం ఈ సెల్ ఫోన్స్ వల్ల అలా అయిందని అంటారు. మనకి నేను చెప్తా చెప్తా నేను మళ్ళీ మార్చేశాను. నేను సాయంకాలం కూడా మనకి కొత్త కొత్తలు చాలా వచ్చాయని మనం చూసుకుంటున్నామే, కానీ కొత్తలు వచ్చాయి. సెల్ ఫోన్లు, ఐపాడ్లు, ఐప్యాడ్లు, కిడ్నీలు ఇలాంటివన్నీ కొత్త కొత్తలు వచ్చాయి, కానీ రాబందులు పోయాయి, పిచ్చుకలు పోయాయి. తర్వాత ఒకప్పుడు విశాలమైన మర్రి చెట్లు ఉండేవి రోడ్డు పక్కన ఉండేవి, ఆ మర్రి చెట్లు అన్నింటినీ కొట్టేశారు. ఇప్పుడు మీరు మర్రి చెట్లు చూడాలంటే కలకత్తా బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళి చూడాలి, లేకపోతే అడయారులో వెళ్ళి ఆ మర్రి చెట్లు చూడాలి. తొందరగా చూసేస్తే మంచిది, ఎందుకంటే దాన్ని కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ వారు గుర్చేసుకున్నారంటే ఆ మర్రి చెట్లు తీసేసి అక్కడ బిల్డింగ్ నిలబడతాం. కాబట్టి మర్రి చెట్లు పోయాయి, రోడ్డు పక్క చెట్లు పోయాయి, టూ లేన్ వచ్చేసేప్పుడు చెట్లు అన్నీ పోయాయి. సో ఈ విధంగా మనం చెట్లు అంటే కొత్త చెట్లు వస్తున్నాయనుకోండి, నిజంగా పోయింది రానివి చాలా ఉన్నాయి. సో చాలా పోయాయి, ఆ పోయిన వాటిని మనం పట్టించుకోవట్లేదు, ఈ కొత్త వాటిని చూసి నేర్చుకోవటం. ఈ కొత్త వాటిని కూడా మార్కెట్ చేత నిర్మాణం చే మార్కెట్ సృష్టించింది. టెక్నాలజీ అండ్ మార్కెట్ ఫోర్సెస్ ఈ రెండు కలిపి ఈ కొత్త కొత్త వాటిని అన్నీ సృష్టించింది. పాతవన్నీ ప్రకృతి సహజము లేదు, ప్రకృతిలో ఉంది. కాబట్టి ఒక విధంగా మనము ప్రకృతి సహజములైన వస్తువులను పోగొట్టుకుంటున్నాము, మార్కెట్ టెక్నాలజీ కలిపి సృష్టించినటువంటి వస్తువులు కొత్త కొత్తవి సంపాదించుకుంటున్నాము అని చెప్పాల్సి ఉంటుంది. ఎనీవే ఇదో ఫిలాసఫీ, సోషల్ ఫిలాసఫీ. సో అలాంటి సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, సో ఆ దేవతలు, ఆ మనుష్యులు, ఆ పశువులు, ఆ పక్షులు, అలాగే ఇంద్ర పదవి, అగ్ని అనే ఒక పదవి, మానవ లోకంలో మహారాజు, పాలకులు పాలించబడేవారు, ఈ రూపములు ఏవైతే ఉన్నాయో ఈ వీటన్నిటితోటి కూడిన జగత్తు సృష్టించబడుతుంది. ఈ జగత్తులో ఉండే ఏ ఒక్క రూపాన్ని తీసుకున్నప్పటికీ అది పుట్టిపోతుంది, కానీ ఆ రూపమునకు ఆలంబనంగా ఉండే శబ్దం ఉన్నది చూసారా, ఏ శబ్దం నుంచి ఈ రూపం పుట్టిందని అన్నామో ఆ శబ్దానికి వినాశము లేదు. కాబట్టి ఫలానా రూపము కలిగిన దేవతలు మొదలైన వాళ్ళతో కూడిన జగత్తు శబ్దము నుంచే పుట్టింది కనుక, ఆ శబ్దములన్నీ కలిసి వేదములైనవి కనుక, ఈ రూపములన్నీ నశించినప్పటికీ ఆ శబ్దము నశించదు అని మనం తేల్చుకున్నాము కనుక, రూపాలు నశించడం తప్పనిసరి, శబ్దం నశించదు, శబ్దం నుంచే రూపం పుడుతుంది. దాన్ని ఇప్పుడు కంప్యూటర్లు చేస్తారు, కంప్యూటర్ పాడైపోతుంది, ఇంకో కంప్యూటర్ పుట్టింది. ఏ నుంచి పుట్టింది? శబ్దం నుంచి పుట్టింది. కంప్యూటర్ అనే శబ్దం ఉంటుంది, హార్డ్ డిస్క్ అనే శబ్దం ఉంటుంది, మెమరీ చిప్ అనే శబ్దం ఉంటుంది, సర్క్యూట్ అనే శబ్దం ఉంటుంది. ఈ శబ్దాలన్నీ ఉంటాయి, మళ్ళీ ఇంకో కంప్యూటర్ పుట్టింది. కాబట్టి అలాగే వేద శబ్దములో ఉండే ఈ జగత్తు పుట్టింది అని చెప్పినాము కనుక
శబ్దార్థ సంబంధం అనిత్యమైన అర్థము అనిత్యమైన శబ్దము నిత్యము అని మనం ఉద్ధారణ చేసినాము. తథాచ మంత్రమగ్నః ఇదే విషయాన్ని నిర్ధారించేటువంటి మంత్రము కూడా కలదు. సో మంత్రవర్ణ అంటే వాక్యం అని అర్థం, మంత్రవాక్యం అని మంత్రవాక్యము కలదు. ఇది ఋగ్వేద సంహిత నుంచి వచ్చింది. చూడండి శంకరులు ఋగ్వేద సంహిత నుంచి పట్టుకొస్తారు. ఋగ్వేదం చదువుకున్న వాడు కూడా అంత బాగా పట్టుకున్నారు. యజ్ఞేన వాచ పదవీయమాయన్ తామన్వృందన్ ఋషిషు ప్రవిష్టాం. యజ్ఞేన అంటే పుణ్యం చేత, పుణ్యం యజ్ఞం అంటే పుణ్యం అని అర్థం, పుణ్యము చేత వాచ పదవీ వాచ పదవీయం ఆయన్. వాచ అంటే వేదవాక్కు యొక్క, పదవీయం అంటే పొందే యోగ్యతను ఆయన్ పొందినాడు. ఇప్పుడు పదవీయం, పదవీయం అంటే పదమును పొందే యోగ్యత. పదవీయం అంటే పదమును పొందే యోగ్యత. పద అంటే పొందుతా అండి, పద అంటే పద్యత పొందుతా. పొందడానికి ఒక యోగ్యం ఉండాలి. ఇప్పుడు శబ్దం ఉన్నది, వ్యాకరణం చదువుకున్న ఆయన ఉన్నాడు, వీడికి వ్యాకరణం వచ్చేస్తుందా? ఆయన ఉన్నాడు కదా, వ్యాకరణం వచ్చి ఆయన పక్కనే ఉన్నాడు అనుకోలేదు. వ్యాకరణ పండితుడు కొడుకు వ్యాకరణం వచ్చేస్తుందా? వ్యాకరణ పండితుడు జేబులో డబ్బు ఉందనుకోండి, అది కొడుకు వచ్చేస్తుంది. ఆయనకి ఆస్తి ఉందనుకోండి, వీడికి వచ్చేస్తుంది. వీడేం చేయాలి కదా, వీడికి వచ్చేస్తుంది. ఆయన వ్యాకరణం వీడికి వస్తుందా? వచ్చే సందర్భంలో వస్తుంది. ఎప్పుడు? వీడు ఆ యోగ్యత గలవాడైతే వస్తుంది. అలాగే వేద విజ్ఞానము ఉన్నది, అది మరి వీడికి ఎందుకు వచ్చేయట్లేదు అంటే ఆ వేద విజ్ఞానాన్ని పొందడానికి కావలసిన యోగ్యత ఉన్నట్లయితే వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? పుణ్యం చేసుకుని ఆ వేదవాక్కును పొందడానికి కావలసిన యోగ్యతను ఈ ఋషులు సంపాదించుకున్నారు. ఆ జన్మ యోగ్యతను సంపాదించినారు. తాం అన్వవిందన్ ఆ జ్ఞానమును ఆ వేదవాక్కును పొందినారు. ముందు యోగ్యత సంపాదించి ఆ వేదవాక్కును పొందినారు. అయితే వీళ్ళకి యోగ్యత వచ్చిందాక వీళ్ళకి రాలేదా వేదవాక్కు? యోగ్యత వచ్చినప్పుడే వచ్చింది. అంతవరకు ఎక్కడున్నది? ఋషిషు ప్రవిష్ట. వేదవాక్కాలం గాల్లో వెళ్ళడంతో ఉండదు, మహర్షుల హృదయములలో ప్రవేశించి ఉన్నది అని. ఈ విధంగా ఆ శబ్దము నిత్యము, అర్థము అనిత్యమైనప్పటికీ శబ్దము నిత్యమే అని మంత్రం చెప్తోంది. ఇది స్థితమేవ వాచం అనువిన్నాం దర్శయతి. అంటే ఉన్నటువంటి వేదవాక్కునే వీళ్ళు పొందినారు. అనుబిందన్ అనుంది కదా, అనుబిందన్ అంటే అనుబిన్నా వాచం, ఆ వాక్కు ఉన్నదియే వీళ్ళ చేత పొందబడినది అని మనకి మంత్రవర్ణము చూపిస్తూ ఉన్నది. వేదవ్యాసశ్చ ఏవమేవ స్మరతి. సో వేదవ్యాసుడు కూడా అంటే పాదరాయణులు వేదవ్యాసుడు మీకు ఆ తేడా కనపడింది అక్కడ. వేదవ్యాసుడు కూడా ఇలాగే చెప్తున్నారు అంటే ఏమైనా మీకు ఏమనిపిస్తుంది? నాకు అనిపించినట్టుగా అనిపిస్తుందా లేకపోతే అలా అనిపించడం లేదా? శంకరులు ఏమంటున్నారంటే శంకరు బాలరాయణ మహర్షి ఎలా చెప్పాడో ఏమో లేవా, ఇదే విధంగా వేదవ్యాసుడు కూడా చెప్తున్నారు. కాబట్టి ఊరికే ఏదో వాడెవడో అన్నాడని అదే నేను అంటాను అని అలా ఉండకూడదు, ఆలోచించడం అభ్యాసం చేయాలి. కాబట్టి బాలరాయణ మహర్షి వేరు, వేదవ్యాసుడు వేరు అని అనిపిస్తుంది. అది మీకు మామూలుగా పాఠం చెప్పి వాళ్ళు ఎవరో ఆ మాట చెప్పరు. సో అలా నాకైతే అలా అనిపిస్తుంది ఆ వాక్య రచన చూస్తే. ఏమంటున్నారు? యుగాంతేంతర్హితాన్ వేదాన్
సేతిహాసాన్ మహర్షయః నేభిరే తపసా పూర్వం అనుజ్ఞాతా స్వయంభువా. యుగములు అంతమైంది అంటే సృష్టి అంతమైంది. సృష్టి అంతమవగానే వేద శబ్దములన్నీ అంతర్ధానమైపోయాయి, కనపడడం మానేశారు. కాబట్టి శబ్దాలు కనపడాలంటే మ్యాథమెటిక్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళారనుకోండి, ఆ కాన్ఫరెన్స్లో మీకు ఏ శబ్దాలు కనపడతాయి? మ్యాథమెటిక్స్ రిలేటెడ్ శబ్దాలు అన్నీ వినపడతాయి. ఈ మ్యాథమెటిక్స్ కాన్ఫరెన్స్ అయిపోయి అక్కడికి వెళ్తే ఏ శబ్దాలు, ఆ శబ్దాలు ఏమి వినపడవు. శబ్దాలు వినపడాలంటే మరి దానికి సంబంధించిన మహాత్ములు ఉండాలి. అలాగే సృష్టి అంతర్ధానం, సృష్టి పూర్తయిపోయింది, ప్రళయం వచ్చేసింది. ఈ మహర్షుల నోళ్ళప్పుడు వచ్చే శబ్దాలన్నీ కూడా అంతర్ధానం అయిపోయాయి. అప్పుడు వేదములు, ఇతిహాసములు, రామాయణాలు కూడా అంతర్ధానం అయిపోయాయి. అప్పుడు మహర్షులు ఏం చేశారంటే మళ్ళీ కొత్త సృష్టి వచ్చింది. కొత్త సృష్టి వచ్చినప్పుడు మహర్షులు తపస్సు చేశారు. అంటే ఏమిటి, శబ్దాన్ని పొందడానికి కావలసిన యోగ్యత రావడం కోసం తపస్సు చేశారు. తపస్సు చేశారంటే కష్టపడ్డారు అని అర్థం. ఆయన తపస్సు చేసేటంటే ఏది మంచి పండితుడే అంటారు కదా, అలాగే తపస్సు చేశారు. తపస్సు చేసి అప్పుడు ఆ స్వయంభువు ఆయన హిరణ్య గర్భుడు వీళ్ళని అనుగ్రహించిన అనుగ్రహాన్ని వీళ్ళకి యోగ్యత వచ్చింది కనుక మళ్ళీ ఆ జ్ఞానాన్ని వీళ్ళకి అందజేస్తున్నాడు అని ఈ విధంగా జగత్తు నశించిన వేద శబ్దము నశించింది. వేద శబ్దమే నశించిందనుకోండి మళ్ళీ ఇంక జగత్తు పుట్టదు. మళ్ళీ జగత్తు పుట్టాలంటే శబ్దం ఉండాలి. ఇప్పుడు కుమ్మరివాడు కుండ అనే శబ్దాన్ని మర్చిపోయాడు అనుకో, రాత్రి వాడికి దాన్ని దెబ్బతగి కుండ అనే మాట మర్చిపోయాడు అనుకో, మర్చిపోతే మొన్నడేమవుతుంది, ఇంకా కుండ పుట్టదు. కానీ ఆయన భార్యకు గుర్తుంటే పర్వాలేదు మళ్ళీ కుండ పుట్టు. మొత్తానికి ఎవరో కుండ అనే మాట గుర్తుండాలి. శబ్దం మీద ఆధారపడుతుంది సృష్టి ఉంటాడు, శబ్ద సృష్టి. శబ్దానికి ఎంత మహిమ చూసారా? కనుక పూర్వం వాళ్ళు శబ్దాన్ని ఆరాధించేవారు. శబ్ద ఇప్పుడు ఆధునికులు శబ్దం మీద మాకు ఇంపార్టెన్స్ లేదు, అర్థం మీదనే మాకు గొప్ప అని అర్థాన్ని పంపుతున్నారు. శబ్దానికి అర్థానికి తేడా ఏదో తెలుసిన, శబ్దంలో తత్వము అవ్యక్తంగా ఉంటుంది, అర్థంలో తత్వము వ్యక్తము. ఏది వ్యక్తమో అదే సత్యము అనే ఒక ధోరణిలో సమాజం జరుగుతూ ఉంటారు. మహర్షులు ఏమనుకున్నారంటే ఈ వ్యక్తమయ్యేంత ఆభాష, ఏది అవ్యక్తమో అదే సత్యము అని వాళ్ళు దర్శించారు. ఇంకేదైనా శబ్దములకు అగోచరమైన తత్వము అని అలాగే పెట్టుకున్నారు. అంటే అది సెలబ్రేషన్. కనుక ఈ విధంగా శబ్దము, శబ్దము నుంచి సృష్టి, అంటే సృష్టి అంటే వ్యక్తీకరణ. ఈ వ్యక్తీకరణంతా శబ్దములో ఇమిడి ఉంటుంది. ఆ శబ్దము జ్ఞానరూపంగా ఉంటుంది. మళ్ళీ ఆ శబ్దము ఆ జ్ఞానం అంటే చైతన్యం నుంచి ఆ శబ్దం బయటికి రాగానే ఆ శబ్దం నుంచి సృష్టి ప్రారంభం. ఆ విధంగా శబ్దాన్ని చెప్పాలని వర్ణించినాను. కాబట్టి శబ్దము నిత్యమే, అర్థం నిత్యం కాకుండా శబ్దము నిత్యమే. అర్థం అంటే పదార్థం నిత్యం కాకుండా పదము నిత్యమే. కనుక దేవతలకు విగ్రహం ఉన్నంత మాత్రాన శబ్ద నిత్యత్వానికి భంగము లేదు. సమాన నామరూపత్వాచ్య ఆవృతాలపి అవిరోధ దర్శనాత్ స్మృతేశ్చ. ఇప్పుడు మీరు మాట వచ్చారు, ఇంద్రహ అనే శబ్దం నిత్యం, కానీ అంతకుముందున్న ఇంద్రుడు వచ్చాడు పోయాడు, శబ్దం ఇంద్రహ అని ఉంది. ఆ శబ్దం నుంచి మళ్ళీ ఇంకో ఇంద్రుడు ఉంటాడు. ఈ ఇంద్రుడు పూర్వ ఇంద్రుడులాగే ఉంటాడా లేకపోతే వీటి పద్ధతి మారిపోతుందా? పద్ధతి మారిపోయింది అనుకోండి, వీడు ఈ ఇంద్రుడికి పూర్వ ఇంద్రుడికి అసలు ఎక్కడా పోలిక లేదనుకోండి, అంటే అర్థం ఏంటి, ఆ శబ్దం యొక్క శాంక్టిటీ కూడా పోయింది. ఎందుకంటే శబ్దము యొక్క ఇంటిగ్రిటీ ఏమిటి అసలు, అదే అర్థమని చెప్పాలి. కాబట్టి కలెక్టర్ అనే శబ్దము కొత్తగా పాత కరెంట్కి వెళ్ళిపోయి కొత్త కరెంట్కి వచ్చినప్పుడల్లా దాని రూపు మారిపోతూ ఉంటే
ఆ శబ్దం నిత్యం అన్నట్టు చెప్ప నిత్యమా అది అది నిత్యం కానే కాదు అనిత్యమైపోయింది. ఇంతకు ముందున్న ఇంద్రుడు వేయడమే ఇప్పుడు ఇంద్రుడు వేయాలన్నట్టుగా అయిపోయింది. ఊరికే ఆ పేరే మిగిలింది తప్ప అది వేరు ఇది వేరు అంటే ఆ పేరులందు కూడా ఆ నిత్యత్వానికి భంగం వచ్చేస్తుంది. మరి ఎలాగా అంటే చూడండి, నామము రూపము సేమ్ ఉంటాయి. ఆ పుట్టేటువంటి వ్యక్తీకరణకి నామరూపాలు సేమ్ ఉంటాయి. కొత్త కల్పంలో కూడా అవే నామము అవే రూపము ఉంటాయి. ఆ నామానికి అదే రూపం. ఇంద్ర అనే శబ్దాన్ని నుంచి పుట్టేటువంటి ఇంద్ర పదవి ఎన్ని యుగాలైనా కూడా అదే విధంగా ఉంటుంది. లైక్ మన కలెక్టర్ కొనలేదు, బ్రిటిష్ వాళ్ళు పాలన చేయడం కలెక్టర్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు, అలాగే ఉంటుంది. కాబట్టి ఏదైనా మైనర్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ అవి ఇన్సిడెంటల్, మౌలికంగా దాని రూపం అలాగే ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మనుషులు కల్పించి కొంచెం తోటి మారితే మారచ్చు. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్య మొత్తం సూర్య శబ్దము ఎంత నిత్యమో ఆ నామరూపాలు అవే ఉన్నాయి. కొత్త కొత్తగా ఏం మారు సూర్యుడు, ఇప్పుడున్న సూర్యుడు కాకుండా ఇంకో రకం సూర్యుడు వచ్చేసి సూర్య శబ్దం మాత్రం అలాగే ఉంది. అలా ఉంది అక్కడ అలా లేదు. కాబట్టి వినోదమేమి లేదు. ఈ విధంగా మనకి మన అనుభవంలో కూడా అలాగే ఉన్నది, మనకి శాస్త్రాలు కూడా అలాగే చెప్తున్నాయి అని సూత్రం. సమాన నామరూపత్వాచ ఆవృత్తాపతి ఆవృత్తం అవి అంటే మళ్ళీ సృష్టి కొత్త సృష్టి వచ్చినప్పుడు కూడా నామరూపములు సేవగానే ఉంటున్నాయి. కాబట్టి శబ్దం ముందు వినోదము లేదు. ఆ విధంగానే మనకు అనుభవంగా వస్తుంది దర్శనాన్ని. శాస్త్రములు కూడా అలాగే చెప్తున్నాయి. స్మృతేశ్చ అథాపి స్యాత్, అథాపి స్యాత్ అంటే పూర్వపక్షం ప్రారంభమవుతుందని అర్థం. సరే మీరు చెప్పడంత బాగానే ఉందండి, కానీ దానికంటే భిన్నంగా కూడా ఉండొచ్చు. స్యాత్ మరోలా కూడా ఉండొచ్చు. ఏమిటి అలాగా? యది పశ్వాది వ్యక్తివత్ దేవాది వ్యక్తయోపి సంతత్యైవ ఉత్పద్యేరన్. నిరుధ్యేరంశ్చ తతః అభిధానాభిధేయాభిధాతృవ్యవహారా విచ్ఛేదాత్. సంబంధనిత్యత్వేనా శబ్దే పరిహ్రియేత. అంటే శబ్దంలో వినోహం వచ్చింది దేవతలకి. నేను ఈ కథ మామూలుగా ఒకసారి చెప్పడం అలవాటు, ఎందుకంటే మీకు కనెక్షన్ రావాలి కదా, లేకపోతే అసలు ఏం ఏం పాఠం చదువుతున్నామో తెలియకుండా అయిపోతుంది. అసలు మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో ఏమన్నా తెలియదు. మీరు ఎండలో కూర్చున్నారు ఆ కుర్చీలో నీళ్ళు వేసుకోండి, కుర్చీ నీళ్ళు వేసుకోండి, నీళ్ళు వేసుకోండి, ఎండలో కూర్చోకూడదు. చాలా హాట్గా ఉంది కదా. దేవతలకు విగ్రహం ఉంటే కానీ వేదాంత శ్రవణం ఉండదు. దేవతలకు వేదాంతం ముందు అధికారం ఉంది అంటే విగ్రహం ఉండాలి. విగ్రహం ఉంది అంటే పుట్టి గిట్టుకుంది, అది పుట్టింది గిట్టుకుంది. దేవతలు గిట్టేసేయడం అంటే శబ్దానికి అనిత్యత్వం వస్తుంది. వీడి భాష దేవత లేకుండా పోయేది కాదు, దేవత లేకుండా పోయేది బెంగ కాదు, శబ్దం అనిత్యం అవుతుందని బెంగ అని పూర్వపక్షం. శబ్దే విరోధ, శబ్దంలో విరోధం లేదయా, శబ్దం అలాగే ఉంటుంది, ఆ శబ్దం నుంచే వీళ్ళందరూ పుట్టూ ఉంటారు అని పరిహారం చెప్పారు. దానికి ఎప్పుడైతే దాని మీద పూర్వపక్షం ఏంటంటే నిజమేనండి, లోకంలో కూడా ఆవు ఉంది, ఆవు ఆవు పోయింది, ఆవు కూడా ఓ లైఫ్ స్పాన్ ఉంటుంది, చచ్చిపోయింది ఆవు. ఆవు చచ్చిపోయిన తర్వాత చెప్పిన ఎప్పుడైనా ఆవు చచ్చిపోయింది అనుకోండి, అది అమంగళము అనుకోకూడదు. అలాగే భయాలు పెంచేసుకుంటే ఇప్పుడు అప్పట్లో ఆ గోదానంలో కొంత హెల్ప్ చేయడం జరిగింది. ఆ రైతులకి ఏదో ఆవులు ఇవ్వడం అలా చేశాం. చేసినప్పుడు నాతో ఒక ఆయన పేరు ఏమంటే ఆ ఆవు పోయిందండి, ఇప్పుడు పోతే పోతే దాని గురించి నేను చెందే అంటే అంటే మన అమంగళం అమంగళం ఏం కాదు, అమంగళం ఏంటి
ఉన్న ఆవులన్నీ అలాగే ఉండిపోవాలంటే ఎవరో సందర్భం ఉంటుంది. అలాగా వెళ్ళి వెళ్ళి పిచ్చి తలుపులు పెట్టుకోకూడదు. ఎంత పోవాలి, ఏమి పోతూ ఉంటాయి, కొత్త ఆవులు వస్తాయి. సో ఇప్పుడు కొత్త ఆవు వచ్చింది, కొత్త ఆవు వస్తే ఆ పోయిన ఆవు ఎలా ఉందో ఇది అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది కదండి, మోదర్లెస్ అలాగే ఉంటుందిగా, నాలుగు కాళ్ళే ఉంటాయి, ఓ తోకే ఉంటుంది, తోక లేకుండా ఉంటుంది ఆవు, అలాగే ఉంటాయి, జనరల్గా అలాగే ఉంటాయి. కాబట్టి వస్తు అర్థము నశించిన పదము నిత్యంగా ఉండిపోయింది. ఆవు అనే పదంలో మీకు నిత్యత్వానికి భంగం రాలేదు. ఎందుకని, అంతకుముందు ఆవు ఎలాంటిదో, ఇప్పుడు వచ్చిన ఆవు కూడా అలాంటిదే, దాని తర్వాత ఆవు కూడా సేమ్ ఉంది, సిమిలర్ ఉంది, ఆవులన్నీ సిమిలర్గా ఉన్నాయి. కాబట్టి పదనిత్యత్వము ఎస్టాబ్లిష్ అయింది. సపోజ్ మొదటి ఆవులాగా లేదనుకోండి, రెండో ఆవు ఇంకోలో ఉందనుకోండి, ఆ ఆవు నుంచి పుట్టిన ప్రాణి మరోలో ఉందనుకోండి, ఎంటైర్లీ డిఫరెంట్గా ఉందనుకోండి, అప్పుడు ఈ ఆవు అనే పదం ఏమవుతుంది, అది అనిత్యమైంది. ఇప్పుడు పురాణాల్లో మృగాన్ని ఒకదాన్ని వర్ణించారు, అలాంటి మృగం ఉన్నట్టుగా ఇంతవరకు ఎక్కడ సృష్టిలో ఎక్కడ కనపడలేదు అనుకుంటే మృగం, దానికి 8 కాళ్ళు ఉంటాయి, దాన్ని శరభ అంటారు. అశరభ శరభ అంటారా, అదే అదే ఆశరభే, దానికి 8 కాళ్ళు ఉంటాయి. ఇట్స్ ఎ మిథికల్ యానిమల్, అలాంటి యానిమల్ ఏం లేదు. అది ఇంకా ఏమిటంటే, సింహానికి 4 కాళ్ళు ఉంటే ఇది శివపురాణం నుంచి వచ్చింది. సింహం అంటే విష్ణు పురాణం కదా, ఎందుకంటే నరసింహం. కాబట్టి సింహానికి 4 కాళ్ళు ఉంటే శరభుడికి 8 కాళ్ళు ఉంటే కానీ అక్కడికి గొప్ప చెప్పినట్టుకోవాలి. ఆ శరభుడు వస్తాడు, ఆ శరభుడు వెళ్ళి ఆ నరసింహుడిని చితక్కొంటాడు. మీరు చదివితే తెలుస్తుంది, నరసింహుడిని చితక్కుడు వెళ్తాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది శరభ, శైవ వైష్ణవ విద్వేషాల నుంచి వచ్చింది తప్ప అలాంటి మృగం ఏమీ లేదు. అంతేకాని హశర్భ శరభ అనే వాళ్ళు అంటారు, మన శరీరం అంటారు, ఎంగాయత్రు వాళ్ళు ఉంటారు, వాటెవర్. సపోజ్ శరభ మృగం లాంటిది ఏదైనా పుట్టిందనుకోండి, ఆవు బదులుగా ఆవు నుంచి శరభ మృగం పుట్టిందనుకోండి, అప్పుడు ఆవు అనే శబ్దం ఏమవుతుందండి? మీకు లోకంలో ఆ శబ్దము నిత్యము, ఎత్తులు వచ్చి పోయేవైనప్పటికీ శబ్దము నిత్యము. ఎప్పుడు ఆ వచ్చిపోయే వ్యక్తుల యొక్క నామరూపాలు ఆకారము సమానంగా ఉన్నప్పుడు శబ్దం నిత్యం. అర్థమైందండి పాయింట్, తెలియలేదా? సపోజ్ ఆవు అనే శబ్దం, ఇది ఆవు, ఆవు పుట్టినప్పుడల్లా కొత్త కొత్త రకాలుగా పుట్టుకుంటూ వచ్చిందనుకోండి, అప్పుడు ఈ ఆవు అనే శబ్దం ఏమవుతుంది? అనిత్యం. పుట్టినప్పుడల్లా అదే రూపం కలిగి పుడుతోంది కనుక రూపం అనిత్యమైన ఆ రూపాన్ని నిర్దేశించే శబ్దము నిత్యము అని మనం చెప్పాం. కాబట్టి మనుషుల దగ్గర మేము చెప్పింది కరెక్ట్, పశువుల దగ్గర మేము చెప్పింది కరెక్ట్, మనకు అలాగే అనుభవంలో ఉంది కనుక. కానీ దేవతల దగ్గర మీరు చెప్పింది కరెక్ట్ అవ్వాలనే నియమం లేదు, ఎందుకంటే దేవతలు పశువులు పుట్టినట్టుగాను మనుషులు పుట్టినట్టుగాను దేవతలు పుట్టడం లేదు. పశువులు ఒక జెనెటిక్ కోడు, ఒక ఆవు నుంచి ఇంకో ఆవు పుట్టడం, ఇలాంటి ఒక వ్యవస్థ ఉంది, ఇది ఒక బయలాజికల్ వ్యవస్థ ఉంది. కాబట్టి అదే రూపం మెయింటైన్ అవుతుంది, రూపం మెయింటైన్ అవుతుంది కాబట్టి శబ్దానికి నిత్యత్వానికి భంగం రావట్లేదు. ఈ దేవతలన్న వాళ్ళ మనస్సు నుంచి పుట్టుకొస్తారు, ఈ మనస్సుకి ఎక్కడ స్థిరత్వం మనస్సు? కాబట్టి అంతకుముందు ఇంద్రుల్లాగా ఇంద్రుడు ఉండకపోవచ్చు, అంతకుముందు చంద్రుల్లాగా కొత్త చంద్రుడు ఉండకపోవచ్చు, అలా వచ్చిన చంద్రుడల్లా కొత్తగా, వచ్చిన ఇంద్రుడల్లా కొత్తగా ఉంటుంటే ఆ ఇంద్రశబ్దము చంద్రశబ్దము ఏమవుతాయండి? అవి అనిచ్చిందండి. అశ్వాదివ్యక్తివత్ దేవాదివ్యక్తయోపి సంతత్యైవ ఉత్పద్యేరం. పశువులు పశువులు వేరువేరు పశువులు, వ్యక్తి ఆ పశువు వ్యక్తి, ఈ ఆవు ఆ గుర్రం ఆ కుక్క, ఇవి పశువు వ్యక్తి, ఇవి ఎలా పుడుతున్నాయి? సంతత్యా పుడుతున్నాయి. సంతతి అంటే అంత, సంతతి అంటే స్ట్రీమ్ అని అర్థం,
జలసంతతి అంటే జల ప్రవాహము అని అర్థం. ప్రవాహ రూపంగా పుడుతుంది, ఆ జల్ని కోడు మెయింటైన్ అవుతాం. అంతకుముందు ఆవు నుంచి మళ్ళీ ఇంకో ఆవు పుడుతాం, ఈ ఆవు నుంచి ఇంకో ఆవు పుడుతాం, ఆ సంతతి ఎలా పుడుతుంది. నిరుధ్యయం నశించినప్పుడు కూడా ఏ ఆవు పుట్టిందో అదే ఆవు నశిస్తుంది. కాబట్టి పుట్టడము నశించడం, ఎటువంటి ఆవు నశించిందో అటువంటి ఆవే మళ్ళీ పుడుతుంది. కాబట్టి ఆ శబ్దము ఏమిటి, అభిధానము అంటే శబ్దం, అభిధేయము అంటే అర్థము, అభిధాతృ వ్యవహారము ఈ శబ్దములకు ఇది అర్థము అనే వ్యవహారం, లోకం వ్యవహారం ఇది మెయింటైన్ అవుతుంది. ఎందుకని అసంతతిగా పుట్టుకుంటూ వస్తున్నాయి, నశిస్తున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి, ఆ రూపము సేమ్ ఉంటుంది. కాబట్టి శబ్దము అర్థము వాటి మధ్యన ఉండే వాచ్యవాచక సంబంధము, ఈ అర్థము ఈ శబ్దము చేత చెప్పబడును అనే వ్యవహారము ఇది మనకి ఇంటిగ్రేటెడ్గా క్లియర్గా మనకు అనుభవంలో ఉంది. కాబట్టి శబ్దంలో అనిత్యత్వం అనే దోషం వస్తుంది అనే నిరోధము పరిహరింపబడుతుంది. బాగుంది, కరెక్ట్. యదాతు ఖలు త్రైలోక్యం అసకలం త్రైలోక్యం పరిత్యక్త నామరూపం నిర్లేపం ప్రలీయతే ప్రభవతి చ అభినవం ఇది శ్రుతిస్మృతివాదా వదంతి. కానీ మీకు ప్రళయం చూసుకోండి, ప్రళయం దగ్గరికి రండి. ప్రళయం దగ్గరికి వచ్చేప్పటికి ఏదో ఒక ఆవు పుట్టడం, ఇంకో ఆవు నిషేధించడం, ఓ ఆవు నిషేధించడం, మరో ఆవు పుట్టడం, అలా ఏముండదు. మొత్తం ముల్లోకాలు నశించిపోతాయి, ఏమంటే విలీనమైపోతాయి పరమాత్మలో. అలా విలీనమైపోయేప్పుడు ఏదైనా కొంచెం ట్రేసెస్ మిగిలించి విలీనం అవుతాయా, ఏదైనా ట్రేస్ మిగిలింది అనుకోండి, మళ్ళీ దాన్ని క్రియేట్ చేయొచ్చు. ఏదో జురాసిక్ పార్క్లో వాడు అలా చేస్తారు, వాడు ఫాసిల్ పుట్టొస్తారు, ఆ ఫాసిల్లో ఒక డైనోసార్ యొక్క చిన్న ట్రేస్ ఒకటి మిగిలింది, దాన్ని డిఎన్ఏ తీసి దాన్ని కల్చర్ చేసి మళ్ళీ కొత్త డైనోసార్స్ని సృష్టిస్తాడు. అంటే ఈ ప్రిన్సిపుల్ అలా చేయడం కుదురుతుంది, ఎప్పుడు ట్రేస్ మిగిలితే. కానీ ఇక్కడ ప్రళయంలో ట్రేసెస్ ఏమైనా ఉంటాయా, ఉండవు, నిర్లేప నో ట్రేసెస్, పూర్తిగా నశించిపోతాయి. పుట్టినప్పుడు కొత్తగా పుట్టుకొస్తాయి, అభినవం ప్రభవతి కొత్తగా పుట్టుకొస్తాయి. ఇప్పుడు ఐపాడ్ అనే పదము అంతకుముందు ఉండి ఐపాడ్ పుట్టిందా, లేదుగా. ఇంతకుముందు అసలు ఐపాడ్ అనేది ఏమీ లేకుండా ఐపాడ్ పుట్టి ఆ పదం వచ్చింది కదా, అంతకుముందు ఐపాడ్ అనేదే లేదు, కొత్తగా పుట్టింది, పుట్టాక శబ్దం వచ్చింది. అలాగే జగత్తు సృష్టికి ముందు ఏమీ లేవు, ఏ శబ్దాలు లేవు, అంతా నశించిపోయింది, ట్రేసెస్ కూడా లేవు, అంటే కొత్తగా జగత్తు పుట్టుకొచ్చింది. అప్పుడు శబ్దం నుంచి జగత్తు పుట్టిందని ఎలా చెప్తాం, శబ్దం నుంచి అలా ఉంటుంది అని మళ్ళీ సమస్య. పైగా అని వేదములు చెప్తున్నాయి, వేదాలు కూడా అలాగే చెప్తున్నాయి, స్మృతులు కూడా అలాగే చెప్తున్నాయి, ఏదో కొటేషన్. తదా కథమ విరోధ, విరోధము లేదు అని ఎలా చెప్పగలము, కథం అవిరోధ అలా చెప్తాము అని ప్రశ్న. అసలు ప్రశ్న అర్థమైందండి, తత్ర ఇదం అభిధీయతే. ఆ ప్రశ్నకు సమాధానంగా ఇది చెప్తున్నా. ఈ ఐపాడ్ నేను ఎత్తిన పూర్వపక్షం కూడా దానికి నేను సమాధానం చెప్పేస్తున్నా. ఐపాడ్ కొత్తగా ఏం కొట్టలేదు, అంతకుముందున్న ఫీచర్స్ ఇటు ఆర్గనైజ్ చేసి మళ్ళీ పెట్టేస్తుంది. మార్కెట్ దానికి లేని కొత్తదనాన్ని దాన్ని ఎత్తి మీద వేస్తుంది. ఎందుకని, మార్కెట్లో సరుకులు వాడు ఐపాడ్ ఎన్ని సృష్టిస్తాడో తెలిసిన, ఫస్ట్ డే, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం, ఫస్ట్ డే మైక్రోసాఫ్ట్లో ఎక్స్ బాక్స్ ఒకటి రిలీజ్ చేశాడు మన్హాటన్లో, ఫస్ట్ డే 3 మిలియన్ ఎక్స్ బాక్సెస్ అమ్మాడు, 3 మిలియన్ ఫస్ట్ డే.
తర్వాత ఇంకా చాలా అన్నాడు. ఆఖరిని అంటాడు, ఈ ఏడాది మా ఎకనామిక్ టర్న్ ఓవర్ బాగులేదు. మైక్రోసాఫ్ట్ ఈజ్ నాట్ డూయింగ్ సో బ్యాడ్. గూగుల్ మార్కెట్ బాగా చేసింది, మైక్రోసాఫ్ట్ కొంచెం ఏమిటి. ఫస్ట్ డే 3 మిలియన్ ఎక్స్ బాక్స్లు అన్నీ, ఒక్కొక్క బాక్స్కి 300 లాభంలో ఎంతో ఖరీదు ఉంటుంది, ఇంత బాక్స్ ఉంటుంది. దాంతో టీవీలో అన్ని మీరు చూడొచ్చు. అది 3 మిలియన్లు అన్నాడు, అయినా ఇంకా దరిద్రం. ఎస్ అంటే ఈ మార్కెట్ యొక్క వేగము ఏం చేస్తుందంటే ఆ వస్తువులను గుట్టలు గుట్టల కింద పోసేస్తారు. ఎక్స్ బాక్స్లని వాడు ప్రొడ్యూస్ చేసేసి, మెషిన్స్ ప్రొడ్యూస్ చేసేసి 3 మిలియన్ సమ్మెడ వాడు 30 మిలియన్ ఎక్స్ బాక్స్లను మేట వేసి కూర్చున్నాడు. అక్కడ 3 మిలియన్ అమ్మితే వాడికి తక్కువ పడుతుంది ఆశ. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ కొత్తగా ఏమీ లేదు. కొత్తగా ఉండటానికి శబ్దం నుంచే పుట్టింది ప్రతిది కూడా, ఆ సిద్ధాంతం నిలబడుతుంది ఎప్పటికీ కూడా. ఎనీవే, కాబట్టి ఈ కొత్త సృష్టి వచ్చినప్పుడు శబ్ద నిత్యత్వానికి విరోధం వచ్చింది కదా అని పరమోక్షం. కథం అవిరోధ ఇది తత్ర ఇదమభిధీయతే. సో ఆ విషయమై ఈ సమాధానం ఈ విధంగా చెప్పబడుతోంది. మీరు చాలా ఒప్పుకుండాలి ఈ వేదాంత దర్శనం చేయాలంటే, ఈ పాఠం చూడాలంటే. మీరు అలా కంగారుపడితే స్పాట్ ఎప్పుడు అయిపోతుందా చెప్పే ఇదేం అర్థం కాదు. ఈ అధికరణం అలాగే ఉంటుంది. అంటే మహర్షులు వాళ్ళు అలా మననాన్ని అలా చేసి చేసి గాఢంగా మననాన్ని చేశారు. మనం కూడా ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మడం కాకుండా ప్రతిదాన్ని ప్రశ్నించడము, లోతుగా పరిశీలించి తెలుసుకోవటము, ఈ లక్షణం మనకు అలవాటు అవ్వాలి. చాలా అవసరం. సమాన నామరూపత్వాది అని సమాధానం చెప్పారు. అంటే అర్థమైతే తెలుసిన ఈ రోజున ఈ సృష్టిలో పదార్థములన్నీ ఎలా ఉన్నాయో పూర్వ సృష్టిలో ఎగ్జాక్ట్గా అలా ఉంటుంది. ఒక మంత్రం ఉంది, సూర్య చంద్రమసౌ ధాత యథాపూర్వమకల్పయతు. సూర్యచంద్రులను హిరణ్యగతుడు పూర్వకల్పంలో ఎలా ఉన్నారో అలాగే కల్పించినాడు. కొత్తగా కల్పించలేదు, పూర్వకల్పంలో ఉంటే కల్పించాలి. కాబట్టి ఈ సృష్టి ఎలా ఆరంభమైనదో, ఇంతకుముందు పూర్వకల్పం కూడా అలాగే ఆరంభమైంది, అది కాదు కల్పం. పూర్వకల్పము ఎలా ఉండేదో ఈ సృష్టి కూడా, ఈ కల్పం కూడా అలాగే ఉంది, తర్వాత కల్పం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి కొత్త సృష్టి అంటూ ఏమీ లేదు. ఇది కొత్తది. ఇప్పుడు కొత్త డిజైన్ చొక్క కొత్త డిజైన్ అంటారు. ఇంకే ఈవైపు బ్లూ కలర్, ఈ చెయ్యి బ్లూ కలరు, ఈ చెయ్యి రెడ్ కలరు అలా ఏదో పెట్టి వాడు దాన్ని అలా చేశాడు తప్ప దాంట్లో కొత్తదేది ఏమీ ఉండదు. అదే రకంగా ఉంటుంది చొక్క. దానికి కొత్త అని ఒక పేరు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జనులకు కొత్త వినుత పాత రోగం. శ్రీరాముడిని పూజించు అన్నారనుకోండి, శ్రీరాముడు ఏమైనా కోరికలు తీరుస్తాడా? ఈ రోజుల్లో కోరికలు తీర్చాలి. కోరికలు కూడా పూర్వకాలం పుత్రుడు సంపద భూమి ఇలాంటి కోరికలు ఉన్నాయి. ఇప్పుడు కోరికలు మళ్ళీ కోరికలు కూడా మారిపోయాయి. ఇప్పుడు కోరికలు ఏమిటి? వీసాలు, ఎంసెట్లో ర్యాంకులు, ఇవి కోరికలు. కాబట్టి రాముడు వల్ల ఉపయోగం ఏముంది? రాముడు ఏమి బతికినాడు? ఇప్పుడు మనకి ఏదో బాబాలో ఏమో కొత్తగా పెట్టుకోవాల్సి ఉంది. కోరికలు మారికొంది, దేవతలు కూడా కొత్త కొత్త దేవతలు అవసరం పడతాయి. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ కొత్త వింత పాత రోట. కాబట్టి అక్కడ లేని కొత్తదనాన్ని వారు ఉన్నట్టుగా మీకు ఆరోపిస్తారు. కొత్త ఉన్నది అంత పాత. కమ్యూనిస్టు పాలనలో కూడా వాళ్ళు ఏమన్నారంటే, నీ పూర్వం రాజు పరిపాలించి ఉంది, రాజు ఏమిటి? నీ అంత. మేము నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము అన్నారు అని మరి మీరేం పట్టుకొస్తారు అంటే ఏం చెప్పారు? ద డిక్టేటర్షిప్ ఆఫ్ ది ప్రాలిటేరియట్ అని చెప్పారు. అంటే ఏమిటి?
కార్మికుల యొక్క నియంతృత్వం పట్టుకొస్తామన్నారు. మొత్తానికి మళ్ళీ నియంతృత్వమే వచ్చింది కదా, కార్మికుల నియంతృత్వం అంటే ఒక్కడి నియంతృత్వం కాదు, చాలామంది కార్మికులు అందరూ కలిసి నియంతృత్వం చేస్తారు. కార్మికుల నియంతృత్వం ఏ రకంగా పరిణమించింది, కార్మిక లీడర్ యొక్క నియంతృత్వం కింద మారింది. స్టాలిన్ నియంతృత్వం, ఈ కార్మికులందరికీ స్టాలిన్ నాయకుడు, ఆయన నియంతృత్వం. వాస్తవంలో అంతకుముందు ఉండే జాత్ రాజుల యొక్క నియంతృత్వం కంటే స్టాలిన్ యొక్క నియంతృత్వం ఒక 1000 రెట్లు ఎక్కువ క్రూరాతి క్రూరమైన నియంతృత్వం. ఎక్కడికి అదే వచ్చింది, కొత్త ఏమీ లేదు, అదే వచ్చింది. కాబట్టి ఏదో కొత్తది ఏదో వస్తుంది కనుక సృష్టి శబ్దనిత్యత్వానికి భంగము అనే మాట సరికాదు. ఎందుకంటే కొత్త ఏమీ లేదయా, సమాన రూపత్వా అంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. తదాపి సంసారస్య తావత్ అనాదిత్వం, ఓహో సంసారస్య అనాదిత్వం తావత్ అభ్యుపగంతవ్యం. ఏమంటే అసలు కొత్త ఏదీ లేదంటే, ఇది జనరల్గా అందరూ అడిగే ప్రశ్న, మరి మొట్టమొదటిది ఏది, మొట్టమొదటి సరే ఈ సృష్టి క్రితం సృష్టిలాగే ఉంది, క్రితం సృష్టి అంతకుముందు సృష్టిలాగే ఉంది, కరెక్టే, కొత్త ఏమీ లేదు, శబ్దం నిత్యమే. కానీ మొట్టమొదటి సృష్టి మాట ఏంటి, మొట్టమొదటి సృష్టి కొత్తగా ఉండాలా అక్కర్లేదా, అంటే మొట్టమొదటి సృష్టి అనేది ఏదీ లేదు, మొట్టమొదటి సృష్టి అనేది ఏది లేదు. సో తదాపి సంసారస్య అనాదిత్వం తావత్ అభ్యుపగంతవ్యం, అంటే మీరు ఏమని చెప్పాల్సి ఉంటుంది, ఈ సంసారము అనాది అని చెప్పాలి. అలా చెప్తారా మీరు, అంటే మా మమ్మల్ని మీరు తప్పు అంచనా వేశారు, మేము అలాగే చెప్తాం, మాకేమీ శరం నహి హై, సంసారానికి ఆది లేదు, మేమేమి వెనకాడతాం అనుకుంటున్నావా, అంటే మొట్టమొదటిది లేకుండా ఎలా కుదురుతుంది, కుదురుతుంది మొట్టమొదటిది లేకుండా కుదురుతుంది. అసలు మొట్టమొదటిది ఒకటి ఉండాలి అనే బుద్ధి ఏదైతే ఉందో అదే తప్పు. ఎందుకంటే మొట్టమొదటి ఉండాలి అంటే నువ్వు ఏరో టైం పెట్టుకుని ఆ ప్రశ్న వేస్తున్నావు, మా దగ్గర ఏరో టైమే లేదు, అంత సైక్లిక్ మొట్టమొదటే ఉండదు దీంట్లో. స్వామి వివేకానంద ఏమన్నాడంటే సర్కిల్కి బిగినింగ్ ఉండదు అన్నాడు, స్ట్రైట్ లైన్కి బిగినింగ్ ఉంటుంది కానీ సర్కిల్కి బిగినింగే ఉంది. సర్కిల్ గీశాను ఎక్కడో చెప్పండి బిగినింగ్, యారో చూపిస్తే బిగినింగ్ చెప్పచ్చు, సర్కిల్కి బిగినింగే ఉంటుంది, నో బిగినింగ్. సో నీ ప్రశ్నలో దోషం ఉంది, మా సమాధానంలో దోషం ఉంటుంది. నీ ప్రశ్న ఏంటంటే యారో లైక్ టైమ్ని అస్యూమ్ చేసుకుని మొట్టమొదటి సృష్టి ఏది అని అనుకుంటున్నావు, యారో లైక్ వెనక్కి వెళ్ళి అసలు నేను అలా వెళ్ళలే తప్పు తెలియదు బిగినింగ్. చీకటి ఎప్పుడు బిగినైంది, చీకటికి బిగినింగ్ ఉండదు. ఎనివే ప్రతిపాదయిష్యతి చాచార్యః సంసారస్య అనాదిత్వం. ఆచార్యుడు అంటే బదరాయణాచార్యుడు సంసారము అనాది అని చెప్పబోతున్నాడు. ఏమని ఉపపద్యతే చాప్యుపలభ్యతే చీ, అంటే ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసిన, సంసారమునకు ఆది ఉంది అని నువ్వు అన్నావుంటే అన్ని రకాల కాంట్రడిక్షన్స్లో పడిపోతావు నువ్వు. సంసారము అనాది అని చెప్పుకునే యుక్తియుక్తముగా నువ్వును ఉపపద్యతే చ, యుక్తిని బట్టి మన అనుభవం కూడా సంసారము అనాది అనియే ప్రూవ్ చేస్తోంది. చూడండి ఆయన ఏమంటారు, ఉపపద్యతే చాపి ఉపలభ్యతే, యుక్తిని బట్టి సంసారము అనాది, అనుభవాన్ని బట్టి కూడా సంసారము అనాది. అనాదౌచ సంసారే యథా స్వాప ప్రబోధయోః వలయ ప్రభవ శ్రవణేపి పూర్వ ప్రబోధవత్ ఉత్తర ప్రబోధే వ్యవహారాత్ కశ్చిత్ విరోధః. సంసారము అనాది అయితే ఈ శబ్దము నందు అనిత్యత్వ దోషము అవిరోధము అది
పరిహరింపబడిపోతుంది. సంసారము అనాది అనడానికి మీ దృష్టాంతం మీరు తీసుకోండి. మీరు నిద్రపోతున్నారు, మీ సంసారం ఏమైంది? నిద్రలో విలీనమైపోయింది. మొన్నటి పొద్దున్న నిద్ర లేచారు, మీ సంసారం మళ్ళీ పుట్టింది. నిజానికి నిద్రకి ప్రళయమని, తెలివికి సృష్టి అని ప్రభావం అని పేర్లు ఉన్నాయి. దాన్ని నిత్య సృష్టి, నిత్య ప్రళయము అంటారు. అలా మనకు అనుభవంలో ఉంది కదా. ఇప్పుడు మొన్నటి పొద్దున్న నేను నిద్ర లేచినప్పుడు పుట్టిన సంసారము క్రితం రోజు సంసారంలాగా ఉంటుందా, లేకపోతే కొంగ్రొత్త సంసారం ఏదైనా వస్తుందా? అదే వస్తుంది. కొత్తగా ఏది రాలేండి. మీరు కొత్తగా వచ్చిందని మీరు అనుకుంటున్నారు, మీకున్న పరిమితమైన వాసనలను బట్టి అలా అనుకుంటున్నారు. కానీ కొత్తగా ఏమీ కాదు. నిన్న రాత్రి వరకు ఉన్న సంసారమే ఇవాళ పునరావృతం అవుతుంది. అయితే ఆ అరేంజ్మెంట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ ఈవెంట్స్లో అరేంజ్మెంట్ కొత్తగా, ఇంతకుముందు లేని అరేంజ్మెంట్ ఇవాళ పొద్దున్న వచ్చేప్పటికి కొత్తది ఏదో వచ్చింది. ఇప్పుడు ఒక ఇంట్లో అమ్మాయి నాకు ఈ మొగుడొద్దు అని కోర్టుకు వెళ్ళింది. అంటే మా ఇంట వంట లేదండి, ఇది కొత్తగా వచ్చిందండి అంట. కొత్తగా వచ్చిందా? వాళ్ళు అలా అనుకోవడమే తప్ప కొత్తగా ఏమీ రాలేదు. మా ఇంట వంట లేదు, ఏం పర్వాలేదు, ఉంటుంది. కొంచెం వెనక్కి వెళ్తే ఎక్కడో ఉంది. తర్వాత మీ ఇంట వంట లేకపోవచ్చు, మీ ఊళ్ళో ఉంది కదా సరిపడుతుంది. బికాజ్ మా ఇల్లు మేము అని మీరు అన్యాయంగా సెపరేట్ చేసుకున్నారు. అన్యాయం చేత అలా సెపరేట్ చేసుకున్నారు, అలా ఏమి ఉండదు. సమాజం అంతా కలిసి ఉంటుంది కాబట్టి కొత్త ఏమీ రాదు. కొత్త సినిమా వచ్చిందంటాడు, మీరు కొత్త సినిమాకు వెళ్తారు. ఏముంటుంది ఆ సినిమాలో? కొత్త ఉంటుందా? కొత్త ఏముంటుంది? అదే అదే ఇటు వచ్చి ఇంతకుముందు యుద్ధం చేసేప్పుడు లాఠీలతో యుద్ధం చేసేవారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, ఏ నాగేశ్వరరావు గారు ఫైటింగ్లన్నీ లాఠీల ఫైటింగ్లే, లాఠీలతో చేసేవారు. వాటితో లేకపోతే చేతులతో చేసేవారు. ఇప్పుడు ఎప్పుడేదో కొంచెం కొత్తగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏది కొత్తది కాదు. సేమ్ థింగ్, ఓల్డ్ వైన్ ఉంది, న్యూ బాటిల్ ఉంది, ఏమి కొత్త ఉండదు. ఉంటే మనస్సు అలాగా కల్పించుకోండి. కాబట్టి విరోధమేమీ లేదు. శబ్దంలో మీరు నిన్న రోజు మీరు ఇంద్రహ అన్నదానికి అర్థం ఏంటో, ఇవాళ పొద్దు ఇవాళ రోజు ఇంద్రహ అర్థం మారిపోయింది. నిన్న ఆవు అంటే ఒకటేనో, ఇవాళ ఆవు ఏమిట్రా అంటే కుక్కను చూపిస్తారా? కాదు, సేమ్ ఉంటుంది. కాబట్టి అనాదిత్వం అలా. ఇవాళ చెప్పిన సంసారం ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న నిన్న ఎక్కడి నుంచి వచ్చింది? పోతూ ఉంటుంది. కాదండి, నాకు నాలుగో నాకు ఐదో ఏట మొట్టమొదటిసారిగా ఈ సంసార అనుభవం కలిగింది కదా. మీరు అలా చెప్పాల్సి ఉంది. ఐదో ఏడు, ఐదో ఏళ్ళలోనో ఆరో ఏళ్ళలోనో మీకు దుఃఖం అనుభవానికి వచ్చింది. అది ఒకే బిడ్డ, అది ఫాలో అయింది. మరి అప్పుడు కొత్తగా వచ్చింది, కొత్తగా ఏం రాలేదు. మీ అమ్మగారి దగ్గర నుంచి మీకు వచ్చింది అంతే కదా. అమ్మగారు అన్నగారు నాన్నగారు అప్పచెప్పారు అది. రే బాయ్ ఇది ఇదిరా అని అప్పచెప్పారు. ఆయన బుద్ధిలోంచి మీ బుద్ధిలో ప్రవేశించింది. కొత్తగా ఎందుకు వచ్చింది? మరి ఆయన బాల్యానికి వెళ్తే ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి అనాది. ఈ ప్రశ్న తప్పు, ప్రశ్న తప్పు. ప్రశ్నలో దోషం ఉండడం చేత మీకు సరైన సమాధానం దొరకదు. కాబట్టి ప్రశ్న తప్పు తప్ప, అంటే నువ్వు టైముని యారో లైకను అస్యూమ్ చేసుకుని ప్రశ్న వేయడం వల్ల ఈ కాంట్రడిక్షన్స్ వస్తుంది. ఈ మిడిల్ జోన్స్లో మనకి టైం యారో లైక్ కనపడుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మన భూమి బల్ల పరుపుగా కనపడుతుంది. బల్ల పరుపు కాదు, బల్ల పరుపుగా కనపడుతుంది. ఎందుకని? ఆ దాని రేడియస్ ఎంత పెద్దదంటే, దాని కర్వేచర్ ఎంత తక్కువంటే, ఆల్మోస్ట్ జీరోయా అన్నట్టుగా అనిపించి మీకు బల్ల పరుపుగా కనపడుతుంది. కర్వేచర్ జీరో కాదు, దేనిస్తాం కర్వేచర్. అది మీ కంటితో మీరు గుర్తుపట్టలేదు. మీరు సముద్ర తీరానికి వెళ్ళి ఏదైనా టవర్ ఎక్కితే ఆ సముద్రం కొంచెం ఉందినట్టు కనపడుతుంది. చికాగోలో సియర్స్ టవర్ అని ఉంది. ఆ టవర్ ఎక్కినట్లయితే అది వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎంత ఎత్తో దానికంటే కొంచెం ఎక్కువ ఎత్తు. సియర్స్ టవర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పడిపోయినప్పుడు వాళ్ళు సియర్స్ టవర్కి భద్రతను పెంచుకున్నారు, భద్రత పెంచుకున్నారు. ఎందుకంటే దీనికంటే ఎక్కువ ఎత్తు.
ఆ టవర్ మీదకి వెళ్తే మీకు లేక్ సుపీరియర్ కనపడుతుంది. లేక్ సుపీరియర్ సముద్రంలాగే ఉంటుంది, అది అవతల ఉంటుంది కనపడుతుంది, చాలా ఎక్కువ సముద్రంలాగే ఉంటుంది. కానీ ఆ లేక్ సుపీరియర్ కొంచెం కర్వేచర్ కనపడుతుంది అనే క్లౌడ్లెస్ డే మీరు కర్వేచర్ని చూడవచ్చు. చిన్న కర్వేచర్ బల్ల పరుపులా కనపడడం చేత నేల బల్ల పరుపులో ఉందని భ్రమపడ్డారు. నేల బల్ల పరుపులో రేపు గుండ్రంగా ఉంది. అలాగే సైడ్ మీరు టైం యొక్క ఫ్లో అది స్ట్రైట్ లైన్లో ముందుకు పోతుందని మీరు అనుకుంటున్నారు. మీరు ఎగ్జామిన్ చేయలేదు కాబట్టి మీరు వెళ్ళి ఆస్ట్రాలజర్స్ని అడిగితే అదే కరెక్ట్ అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు పండితులు అదే కరెక్ట్ అని చెప్తారు వాళ్ళు. ఇది అసలు నిజానికి ఈ టైమ్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ ఫ్లో అన్నది భారతీయులు ఎరగరు. దేన్ ఎవర్ న్యూ ఇట్. అంచేతనే భారతదేశంలో ప్రోగ్రెస్ అనే మాట ఉండేది కాదు. ప్రోగ్రెస్ అనే మాట ఉండేది కాదు. నామరూపాలకు మూలంలో ఉండే తత్వాన్ని తెలుసుకోవాలి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, ఈ ఆభాసకు అతీతమైన తత్వాన్ని తెలుసుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళు దీంట్లో ఏదో ప్రోగ్రెస్ చేయాలని అనుకోలేదు. ఎందుకని ప్రోగ్రెస్ అనే మాట వీటికి అసలు ఎందుకు లేదు అంటే వీటి టైం కాన్సెప్టే తప్ప అలా లేదు, లీనియర్ కాదు. వీటికి లీనియర్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు క్రిస్టియానిటీని, లీనియర్ కాన్సెప్ట్ని, ఇలాంటివి ఏవో పాపము ఇలాంటివి కొన్ని భావాలు పట్టుకొచ్చి సమాజంలో పెట్టారు. ఆ గ్రిగేరియన్ క్యాలెండర్ వచ్చాక మీకు లీనియర్ కాన్సెప్ట్ ఆఫ్ టైం వచ్చింది. అంచేతనే మీకు బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు ఆస్ట్రాలజర్స్ ఉండేవాళ్ళు కాదు. దీనిలో ఆస్ట్రాలజర్స్ వాళ్ళు ఈ మధ్యనే వచ్చారు. ఎందుకంటే బ్రిటిష్ వాడు పెట్టిన స్ట్రైట్ లైన్ టైం బుద్ధులు మనుషుల జనాల్లో సెటిల్ అవ్వడానికి ఒక సెంచరీ పట్టింది. ఆ తర్వాత వీళ్ళు పెట్టలేకపోతున్నారు తప్ప అంతకుముందు అసలు ఆస్ట్రాలజర్స్ ఎక్కడ ఉండేవారు? మా చిన్నప్పుడు కనపడేవారు కాదు. 16వ శతాబ్దం క్రితం వాళ్ళు అసలు లేరు. దే వర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఆల్మోస్ట్ లేరు. ఎందుకంటే సైక్లిక్ టైం అనేటువంటి దృష్టి ఉండేది. కల్పము మరో కల్పము మరో సైకిల్గా ఉంటుంది తప్ప ఈ స్ట్రైట్ లైన్ ఉన్నది లేదు. ఎప్పుడైతే మీకు స్ట్రైట్ లైన్ లేదో ప్రోగ్రెస్ న్యూ అనేవి ఉండవు. ప్రభుత్వం కాబట్టి శబ్దం చెప్పడానికి ఏమి పూర్ణస్య పూర్ణ